ఎన్ భారతీదేవి గారు రచించిన సౌందర్య నెక్స్ట్ నావల్కి వచ్చేస్తున్నాం ఇది టూ పార్ట్స్గా చదువుతున్నాను ఫస్ట్ పార్ట్ మీ ముందుకు లెట్స్ ఎంజాయ్ దిస్ నావల్ థ్యాంక్ యూ సమయం రాత్రి పది గంటలైంది పున్నమి వెన్నెల కన్నెపిల్ల పిల్ల పరువన్లా మెరిసి పడుతోంది లాన్లో రకరకాల పూల చెట్లు విరగబూసి తమ సుగంధాలను నలువైపులా వెదజల్లుతున్నాయి రాత్రి టైం కావటం వలన వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి వెన్నెల కిటికీలో నుంచి సౌందర్య గదిలో పడుతోంది ఒంటరిగా పడుతున్న పడుకున్న సౌందర్యకు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి ఆరు బయట లాన్లో కూర్చుంది పూల మీద నుంచి తేలి వస్తున్న చల్లని గాలి శరీరాన్ని తాకుతూ కిలిగింతలు పెడుతుంటే సౌందర్య మనస్సు పరవళ్లు తొక్కుతోంది సౌందర్య సంతోషానికి కారణం సంవత్సరం రోజుల తర్వాత సౌందర్య భర్త రాజేష్ చదువు ముగించుకుని అమెరికా నుంచి తిరిగి వస్తున్నాడు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఉదయం ఎనిమిది గంటలవుతుందా అని ఎదురు చూస్తున్న సౌందర్యకు క్షణముక యుగంలా ఉంది భర్త రూపం మనసులో మెదలగానే సౌందర్య మనస్సు గతాన్ని తెరి తెరిచింది భర్త చిలిపి పనులు కొంటె చూపులు మనస్సులో కదలాడాయి గతాన్ని నెమరు వేసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సౌందర్య ఆ రోజు సౌందర్య బిఏ పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది ఇల్లంతా హడావుడిగా సందడిగా ఉంది ఆ హడావుడికి కారణం ఏమిటో సౌందర్యకి అర్థం కాక కాలేజీ నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తింది సౌందర్యను చూడగానే వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చావ తల్లి నీకోసమే అందరూ చూస్తున్నారు నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు అదృశ్యం అదృష్టం అంటే నీదేనే తల్లి ఒక్కగానొక్క కూతురివి నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే నిన్ను వదిలి ఎలా ఉండాలా అని మీ అమ్మ నాన్న బెంగపడిపోతున్నారు ఆ బాధ లేదు పెళ్లి వాళ్ళది మన ఊరే గుణదలలో ఉన్నారట వాళ్లకు ఒక్కడే కొడుకు అమెరికాలో చదివి వచ్చాడట కుర్రాడు కూడా చాలా అందంగా ఉంటాడని చెప్పాడు మీ నాన్న సాయంత్రం నాలుగు గంటలకి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నగారు నిన్ను చూడడానికి వస్తున్నారు వాళ్ళకి నువ్వు నచ్చితే కట్నకానుకుల విషయాలు మాట్లాడుకుని వెంటనే ముహూర్తం పెట్టించడమే కుందనం బొమ్మలా ఉంటావు వాళ్ళకి నువ్వు నచ్చకపోవటం ఏమిటి వాళ్ళు వచ్చే టైం అవుతోంది నువ్వు తలంటు స్నానం చేసి కచ్చి పట్టు చీర కట్టుకో పట్టు చీర కట్టుకుంటే నిండుగా ఉంటుంది వెళ్ళి త్వరగా స్నానం చేసి అమ్మ మీ అమ్మకు ఉదయం నుంచి ఇల్లు సద్దటం సరిపోతుంది నాకేమో వచ్చే వాళ్ళకి టిఫిన్లు అవి తయారు చేయడం సరిపోతుంది నీ పనులు నువ్వే చేసుకోవాలి అంటూ హడావుడి పెట్టింది సౌందర్య అమ్మమ్మగారు ఈ పెళ్లి చూపులు తతంగాలు నాకు ఇష్టం ఉండవని ఎన్నిసార్లు చెప్పానమ్మమ్మ అంది విసుక్క మా కాలంలో అయితే పెళ్లి చూపులే లేవు ఇరుపక్షాల పెద్దవాళ్ళు ఇచ్చిపుచ్చుకునే విషయాలు మాట్లాడుకోవడం అన్నీ కుదిరితే ముహూర్తాలు పెట్టించటం అంతే ఆ రోజులలో వివాహం అయిన తర్వాతనే భార్యాభర్త ఒకరినొకరు చూసుకునేది ఇప్పుడు అలా కాదు కదా ఆ కాలం పోయింది పెళ్లి చూపులలో ఒకరినొకరు చూసుకోవాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి పిల్లలకు నచ్చితేనే వివాహం జరిగేది పెద్దవాళ్ళకేవీ విలువలేదు టైం అవుతోంది త్వ త్వరగా తయారవ్వు కనుల నిండుగా సౌందర్యను చూస్తూ అంది వాళ్ళ అమ్మమ్మగారు ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మమ్మ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి స్నానం చేసి రోజ్ కలర్ కంచి పట్టు చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్టు వేసుకుని అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది సౌందర్య నేను చాలా అందంగా ఉంటాను అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మనసులో ఆడుకుంది సౌందర్య నీ అలంకరణ పూర్తి అయిందా పెళ్లివారు వచ్చి హాల్లో కూర్చున్నారు ఇదిగో ఈ రవ్వల నెక్లెస్ పెట్టుకుని రవ్వల గాజులు వేసుకో అంటూ టేబుల్ మీద ఉన్న మల్లెలు కనకాంబరాలు కలిపి పెట్టిన పెద్ద పూలమాల సౌందర్య తలనిండుగా పెట్టింది వాళ్ళమ్మగారు మెరుపు తీగలా ఉన్న కూతురిని చూసుకోవడానికి సౌందర్య అమ్మా నాన్నగారికి రెండు కన్నులు చారటం లేదు సిక్కుతో బరువుతో తల వంచుకుని మొదటిసారిగా పెళ్లి చూపులకి కూర్చుంది సౌందర్య తలెత్తి పెళ్ళికొడుకుని చూడాలని మనసులో ఉన్న సిక్కు తెర అడ్డు వచ్చింది వారిరువురికి ఏకాంతాన్ని కల్పించి పెద్దవాళ్ళు నలుగురు ఏదో పనున్నట్లు లేచి బయటకు వెళ్లారు తలెత్తి పెళ్ళికొడుకు వైపు చూసిన సౌందర్య అతని చూపురు తలనే సూటిగా చూస్తూ ఉండటంతో అతని చూపులలో చూపులు కలపలేక తల ఉంచుకుంది మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా ఎంతో సౌమ్యంగా అడిగాడు పెళ్లి కొడుకు సౌందర్య ఆ మాట మీటినట్లుగా వినిపించింది పెళ్లి మనిషి కాదు మాట కూడా చాలా బాగుంది మనసులో అనుకున్నాడు చూడండి మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను మీకు అభ్యంతరమా మాట్లాడండి సిక్కుతో తడబడుతూ అంది సౌందర్య వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ పెద్ద మలుపు ఆ మలుపులో ఏమాత్రం అజాగ్రత్తగా అడుగు వేసినా దాని ఫలితం జీవితం అంతా అనుభవించాలి అందుకే నాకు కాబోయే శ్రీమతి నాకు అన్ని విధాల నచ్చితేనే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను నాలాంటి అభిప్రాయం మీకు ఉండవచ్చు కదా నాకున్న అర్హతలన్నీ మీ పెద్దవాళ్ళ ద్వారా మీకు తెలుసు అనుకుంటాను ఇప్పుడు నన్ను చూశారు నేను మీకు నచ్చానా నన్ను వివాహం చేసుకోవటం మీకు ఇష్టమేనా సంశయించకుండా నన్ను గురించి మీ అభిప్రాయం చెప్పండి అతని ప్రశ్నలకు వెంటనే ఏవని సమాధానం చెప్పాలో అర్థం కాక తికమక పడిపోసాగింది సౌందర్య సమాధానం చెప్పండి అతని మాటలలో ఎంతో సంస్కారం ఉట్టిపడుతోంది అనుకుంది సౌందర్య తనలో తాను ఏవని సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఇప్పటి వరకు మీరెవరో నేనెవరో మొదటిసారిగా నేను మీ ముందే పెళ్లి చూపులకి కూర్చున్నాను ఈ కొద్ది నిమిషాల టైంలో మిమ్మల్ని గురించి నాకేం తెలుసు అని నా అభిప్రాయం చెప్పను ఒక పెళ్లి కాని ఆడపిల్ల తనకు కాబోయే భర్తలో ఏ అర్హతలు ఉండాలని కోరుకుంటుందో ఆ అర్హతలన్నీ మీలో ఉన్నాయి ఇకపోతే నన్ను గురించి ఆలోచించడానికి మా నాన్నగారు అమ్మ అమ్మమ్మ ఉన్నారు వారి ఇష్టమే నా ఇష్టం తన మనసులోని మాటను ధైర్యంగా అతనితో చెప్పింది సౌందర్య మిమ్మల్ని చూడగానే మీరెంతో అమాయకులు అనుకున్నాను మీరు చాలా తెలివైన వారు థ్యాంక్స్ మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు మరి మీకు మిమ్మల్ని వివాహం చేసుకోవటం ఇష్టం లేకపోతే మీ ముందు పెళ్లి చూపులకి కూర్చునేదాన్ని కాదు ఇప్పుడు మీకు ఒంటరిగా మాట్లాడే అవకాశము ఇచ్చేదాన్ని కాదు నాకు కాబోయే భార్య ఎలా ఉండాలని ఊహించుకున్నాను అలాగే నా ఊహలకు తగ్గట్టుగా ఉన్నారు మీరు మీ భార్య ఎలా ఉండాలని ఊహించుకున్నారు నన్ను నా అభిప్రాయాలను అర్థం చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే అందమైన అమ్మాయి నా భార్యగా రావాలని కలలు కన్నాను నా కళలు ఈరోజు నిజమయ్యాయి సౌందర్యవైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు రాజేష్ ముంగురులు నుదుటి మీద అల్లరిగా నాట్యం చేస్తుంటే సున్నితంగా చేత్తో సర్దుకుంటున్నప్పుడు చేతికున్న రవ్వల గాజులు మెరుస్తున్నాయి ఆ గాజుల మధ్యనున్న రెండు మట్టి గాజులు లయబద్ధంగా మోగుతున్నాయి గోరెంటాకుతో ఎండిన సౌందర్య సరచేతులు ఎర్రమందార పూలలా ఉన్నాయి సృష్టిలోని అందాలన్నీ ఒకచోట రాసిపోసి ఆ రాసితో బ్రహ్మదేవుడు ఈమెను సృష్టించాడా అన్నంత అందంగా ఉంది అనుకున్నాడు సౌందర్య మీద నుంచి చూపులు మరుచుకోలేకపోతున్నాడు ఈ అపరూప సౌందర్య రాతి రాసి సౌందర్య త్వరలో తన స్వంతం కాబోతోంది అన్న ఊహే అతనికి ఎంతో మధురంగా ఉంది అంతలో పెద్దవాళ్ళు లోపలికి రావడంతో అతి ప్రయత్నం మీద సౌందర్యం నుంచి చూపులు మరచుకొని సత్తుకులు కూర్చున్నాడు రాజేష్ పెద్దవాళ్ల ముందు రాజేష్ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో కట్నం కానుకల విషయాలు మాట్లాడుకోవడం పది మంది పెద్దల సమక్షంలో సౌందర్య రాజేష్ల పెళ్లి ముహూర్తం నిర్ణయించుకోవడం అన్నీ ఆ ఒక్క రోజులోనే జరిగిపోయాయి లగ్నపత్రిక తీసుకుని మగపల్లి వారు వెళ్ళిపోయారు అత్యంత వైభవంగా రాజేష్కు సౌందర్యకు వివాహం జరిగింది సౌందర్య నాన్నగారికి సౌందర్య ఒక్కతే కూతురు కావటం వలన పెళ్లికే రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన జరగవలసిన వేడుకలన్నీ పూర్తిగా అయ్యాయి అది సౌందర్యకు మొదటి రాత్రి లాంటి తెల్లని చీర కట్టుకుని తల నిండా అరవిచ్చిన మల్లెలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెట్టిన సౌందర్య దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకాంతలా కనిపించింది రాజేష్ కళ్ళకు మంచం నిండా అలంకరించబడి ఉన్న మల్లెలు మాలలు తమ సుగంధాలను గది నలుమూలలా వెదజల్లుతూ మనసుకు మత్తురు కలిగిస్తున్నాయి కాలుతున్న అగరవత్తుల పరిమళం కోరికలను రెచ్చగొడుతోంది సౌందర్య బట్టల మీద రుంచి తేలివస్తున్న కునేగా సెంటు పరిమళం రాజేష్ను మరింత తొందర పెడుతుంటే సోఫాలో నుండి లేచి ఆమెను పసిపాపరు ఎత్తుకున్నట్లు ఎత్తుకుని తీసుకువచ్చి మంచం మీద పడుకోపెట్టాడు సిగ్గుపరువుతో చేతులతో ముఖాన్ని కప్పుకుంది సౌందర్య తన పెదవులతో సౌందర్య పెదవులను అద్దుతూ సౌందర్య పక్కన చోటు చేసుకుని పడుకుని సౌందర్యను తన గుండెలు బెదికలు లాక్కున్నాడు రాజేష్ అతని గుండెల్లో గొవ్వగా ఒదిగిపోయింది సౌందర్య ఈ క్షణంలో నేను ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనురాగంగా సౌందర్య తలని బురుతూ అన్నాడు రాజేష్ ఎందుకో భర్తకు మరింత హత్తుకుపోతూ అంది సౌందర్య ఎందుక ఈ అందాల రాసిని నా సొంతం చేసుకున్న చేసినందుకు అంటూ మంచానికి దగ్గరగా టీపాయ్ ప్లేట్లో నుంచి పాలకోవా ముక్కలు తీసి సౌందర్యకు తినిపించబోయాడు రాజేష్ తీపి అంటే నాకు ఇష్టం ఉండదండి కారంగా అంది సౌందర్య ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాత్రి తీపి తప్పనిసరిగా తినాలి ఈ రాత్రి తీపి ఎందుకు తినాలో తెలుసా తెలియదు చిరిపిగా నవ్వుతూ అంది సౌందర్య తీపి ఎంత మధురంగా ఉంటుందో అలాగే కొత్త దంపతుల జీవితం అంతా కూడా మధురంగా గడవాలని మొదటి రాత్రి కొత్త దంపతులు నిద్రపోకూడదు అలా అని ఎవరు చెప్పారు పెద్దవాళ్ళు అపో మీకు చాలా విషయాలు తెలిసే నవ్వుతూ అంది సౌందర్య ఆ నవ్వు మన్మథ బాణంలా తగిలింది రాజేష్ మనసుకు మనసు నిండా సౌందర్య పట్ల అనురాగం వెలువులా పొంగగా ఆపుకోలేని ఉద్రిక్తతతో సౌందర్యని గుండెలకు అదుముకుని సౌందర్య నోటిని తన నోటితో మూసాడు రాజేష్ మాటలకందరి మధురమైన అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఆ రాత్రిని తమ జీవితంలో ఒక మరుపురాని రాత్రిగా నిలుపుకున్నారు పుట్టిల్లు అత్తగారిల్లు విజయవాడే అయిన సాంప్రదాయం ప్రకారం సకల లాంఛనాలతో అత్తగారింటికి కాపురానికి వచ్చింది సౌందర్య పుట్టింటి తరఫున అత్తింటి తరఫున లక్షల ఆస్తి ఉన్న ఉద్యోగం పురుష లక్షణం అంటూ బిజినెస్ చేయడం మొదలుపెట్టిన రాజేష్ను వారించలేకపోయింది బిజినెస్ వ్యవహారాలు విషయాలని చాలా వరకు పార్ట్నర్స్ మేనేజర్స్ చూస్తారు రాజేష్ ఏదో ఒక టైంలో ఆఫీస్కి వెళ్ళి ఒక గంట లెక్కలు అవి చూసుకుని వస్తూ ఉంటాడు భర్త లహరిలో అత్తమామల ఆదరణలో రోజులు గ క్షణాల్లో గడిచిపోతున్నాయి సౌందర్యకు కూతురు లేని కారణంగా సౌందర్యను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు సౌందర్య అత్తగారు వారానికి ఒకటి రెండు సార్లు సౌందర్య అమ్మ నాన్నగారు అమ్మమ్మ వచ్చి ఆమెను చూసి వెళుతూ ఉంటారు పెళ్ళ వెళ్ళాలనుకుంటే కారులో పుట్టింటికి వెళ్ళి ఒక గంట ఉండి వెంటనే మళ్ళీ కారులో వచ్చేస్తుంది అనుకూరుడైన భర్త ఆప్యాయత చూపే అత్తమామలు కంటిపాపలా చూసుకునే అమ్మ నాన్న తిరగటానికి కార్లు ఉండటానికి మేడ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరానికి మించిన నగలు చీరలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్తితులు వర్తిల్లుతున్న భర్త చేస్తున్న బిజినెస్ దేనికి కొదవలేని సౌందర్య జీవితం వడ్డించిన విస్తరి లాంటిది టైం ఉదయం పది గంటలు కావస్తోంది రాజేష్ ఇంకా నిద్ర లేవలేదు టిఫిన్ చల్లారిపోతుందని భర్తను లేపటానికి బెడ్రూమ్లోకి వచ్చి చంటిపాపలా ముడుచుకులు పడుకున్న భర్తను చూసి చిన్నగా నవ్వుకుంటూ అతను కప్పుకున్న దుప్పటి లాగేసింది సౌందర్య ఏమండి టైం పది గంటలు దాటింది ఇంత టైం వరకు ఎవరైనా నిద్రపోతారా టిఫిన్ చల్లారిపోతోంది త్వరగా లేవండి భర్తను చనువుగా కుదుపుతూ అంది ఆమె నేను నిద్రపోయింది ఎప్పుడో ఆరు గంటలప్పుడు ప్లీజ్ ఇంకో గంట నిద్రపోనివ్వు కళ్ళు తెరవకుండానే మత్తుగా అన్నాడు రాజేష్ ఈ టైం వరకు నిద్ర లేవకపోతే నిద్ర లేచిన వాళ్ళ బతకం అంతా వస్తుందట ఉదయం పది గంటల వరకు ఎవరైనా నిద్రపోతారా అలాగా రాత్రంతా ఎవరైనా నిద్రపోకుండా ఉంటారా నైట్ వర్క్ ఎక్కువ చేశారు నిద్రపోనివ్వు మత్తుగా అంటూ కళ్ళు తెరిచాడు రాజేష్ అప్పుడే స్నానం ముగించి వచ్చిన సౌందర్య వంటి నుంచి వెలువడుతున్న సువాసనలకు మనసులో వెచ్చని కోరికలే రేగగా సౌందర్యను తన మీదకు లాక్కున్నాడు రాజేష్ భర్త అలా చేస్తాడని ఊహించని సౌందర్య ఆ అదురుకి భర్త గుడ్డల మీద వాలిపోయింది తన కౌగిలలో బిగించి ఆమె ముఖాన్ని ముద్దులతో నింపుతూ సౌందర్యకు ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కిరి చేశాడు అబ్బా వదలండి అప్పా వదలండి మీ సరసాలకు వేళా పాలలేదు రాను రాను మరి చిలిపి అవుతున్నారు టిఫిన్ చల్లారిపోతుంది మా శ్రీవారు మంచివారు త్వరగా లేవండి భర్త క్రాఫ్ట్లో వ్రేళ్లు తోర్చి చుట్టు నిమురుతూ అంది సౌందర్య నాకు ఈరోజు ఈ గదిలో నుంచి బయటికి వెళ్లాలనిపించడం లేదు ఆమె మరింతగా గుండెలకు హత్తుకుంటూ అన్నాడు రాజేష్ మరేం చేయాలనిపిస్తోంది ఏమి చేయాలనిపించి ఏ అనిపిస్తోందా ఇలా నా కౌగిట్లో బిగించి నీ కళ్ళలోకి చూస్తూ గంటం తరబడి నీతో కబుర్లు చెప్పాలనిపిస్తోంది మీకు పగలు రాత్రి నా ఎదురుగా కూర్చుంటే బిజినెస్ ఎవరు చూస్తారు మీ పార్ట్నర్స్ అంతా నన్ను తిట్టుకుంటారు వాళ్ళెందుకు తిట్టుకుంటారోయ్ పెళ్లి కాకముందు రాజేష్ ఎంతో శ్రద్ధగా బిజినెస్ వ్యవహారాలన్నీ చూసేవాడు పెళ్ళైన తర్వాత సరిగ్గా ఆఫీస్కి రావటమే మానేశాడు పాపం అతను మాత్రం ఏం చేస్తాడు అతని పెళ్ళం అతని కొంగురు ముడేసుకుని ఇల్లు దాటి బయటికి రానియటం లేదు అనుకుని నన్ను ఆడిపోసుకుంటారు అసలు నిజం బయట వాళ్ళకి ఏం తెలుసు నిజానికి నేను బెడ్రూమ్లోకి వస్తే చాలు ఈ గది దాటి నన్ను బయటికి పోనివ్వరు ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళి అత్తయ్య ముఖం చూడాలంటే నాకు ఎంత సిక్కుగా ఉంటుందో మీకేం తెలుసు సిక్కెందుకు అత్తగారు కూడా ఒకనాటి కోడలేగా మాటలతో మనుషుల్ని ఆకర్షించడం మీలోని ప్రత్యేకత తర్వాత తీరిక కబులు చెప్తురు కానీ ముందు నిద్ర లేవండి లేకపో లేకపోతే ఏం చేస్తావు ఏం చేస్తాను అంది ఆ పైన చెప్పడానికి సౌందర్య మాటలు దొరకలేదు చెప్పు మీ మాటలకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు నువ్వు మాట్లాడుతుంటే వేడ మీటినట్టుగా ఉంటుంది ఎంతసేపైనా వినాలనిపిస్తుంది ఏమండి బిజినెస్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండేది కాదు అయినా బిజినెస్ మ్యాగ్నెట్ను పెళ్లి చేసుకున్నాను తమాషాగా ఉంది కదూ ఏ బిజినెస్ చేసే వాళ్ళు అంత పాపం ఏం చేశారు బిజినెస్ చేసే వాళ్ళు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు ఇంటిని చివరకు ఇల్లాలని కూడా మర్చిపోయి కొంతకాలానికి వాళ్ళు డబ్బు సంపాదించే యంత్రల్లా మారిపోతారు వాళ్ళకి జీవితంలో సరదాలకు సంతోషాలకు హాయిగా అనుభవ అనుభవించడానికి కూడా టైం ఉండదు అందుకే బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకోకూడదు అనుకునేదాన్ని మీరేమో నా ఊహలకు విరుద్ధంగా ఉన్నారు చేస్తున్న బిజినెస్ లక్షలతో కూడుకున్నదైనా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు ఏ రెండు గంటలో మీరు ఆఫీస్కి వెళ్ళేది నేను ప్రతి బాలి మిమ్మల్ని ఆఫీస్కి పంపించాల్సి వస్తుంది ఆరాధనకు ఆ భర్తను చూస్తూ నిండుగా నవ్వుతూ అందియామే నేను మాత్రం బిజినెస్ మ్యాగినట్టు కాను భార్యా విధేయుణ్ణి అంటూ సౌందర్యుడు మరోసారి ఆక్రమించుకోపోయాడు రాజేష్ అది గమనించిన సౌందర్య అతి ప్రయత్నం మీద భర్త కౌకిల్ నుంచి దూరంగా జరిగి నిల్చుంది ఐదు నిమిషాల్లో మీ పనులు ముగించుకుని క్రిందకి రావాలి అంటూ భర్త పిలుస్తున్నా వినిపించుకోకుండా నవ్వుకుంటూ మేడ దిగి వెళ్ళిపోయింది సౌందర్య వెన్నెల కాంతి నేల మీద మల్లెలు పరిచినట్లుగా ఉంది వెన్నెల్లో బాల్కనీలో పడ కుర్చీలో పడుకుంది సౌందర్య ఎంతసేపు ఎదురు చూసినా సౌందర్య బెడ్రూంలోకి రాకపోయేసరికి విసుగెత్తి సౌందర్యని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు రాజేష్ నీ కోసం నేను గంట నుంచి ఎదురు చూస్తుంటే నువ్వు తీరిక ఇక్కడ కూర్చున్నావా అంటూ సౌందర్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రాజేష్ వెన్నెల చూడండి ఎంత అందంగా ఉందో ఎన్ని చూపులేట్లు వెలిగించినా సహజవీరయ్యే కాంతికి కృత్రిమమైన ఆ కాంతి సరితూకుతుందా అవును ఏమండి ఈ రాత్రంతా వెన్నెల వెలుగుల్లో తడుస్తూ ఇక్కడే పడుకుందామా ఎలా బెడ్రూమ్లో నుంచి డబుల్ కార్ట్ను బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు పని వాళ్ళని మేడ మీదకి పిలవాలి అందరూ నిద్రపోతున్నారు పని మనిషిని పిలిచి కింద గదిలో ఉన్న సింగిల్ కార్ట్ పైకి తీసుకుని రమ్మని చెప్పండి మా అమ్మ చూస్తే సింగిల్ కార్డ్స్ వేసుకుంటున్నారు ఇద్దరు కేచులు ఆడుకున్నారేమో అనుకుని నాన్నగారిని నిద్ర లేపి హంగామా చేస్తుంది మరి ఎలా నాకు పడుకుని చాప పరుచుకుని పడుకుందామా చిత్తం దేవి గారి ఆజ్ఞ మీరు చాప మీద పడుకోగలరా పట్టుపరుపుల మీద పడుకున్నా కటికిడీల మీద పడుకున్నా మనసులో సంతోషం తృప్తి లేకపోతే నిద్ర పట్టదు కోరుకున్న వారి సాంగత్యంలో తప్ప మనిషికి ఎక్కడా నిజమైన తృప్తి సంతోషం దొరకదు కలిసిన మనసులలోనే సంతోషం తృప్తి ఇమిడి ఉంటాయి అంటూ గదిలోకి వెళ్ళి చాప తుప్పట్లు తిండ్లు తెచ్చి పక్క ఏర్పాటు చేశాడు రాజేష్ ఇరువురు చేప మీద పడుకున్నారు ఏమండి మీకు శుభవార్త శుభవార్త ఏమిటబ్బా అది ఆ శుభవార్త ఏమిటో మీరు చెప్పుకోగలిగితే మీరు కోరుకున్న బహుమతి ఇస్తాను నవ్వుతూ అంది సౌందర్య నేను చెప్పలేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పు చెప్పను మీరు నా ముందు ఓడిపోవటం నాకు చాలా గర్వంగా ఉంది నవ్వుతూ అంది సౌందర్య తర్వాత తీరిక గర్వపడుతూ కాని కానీ సస్పెన్స్ భరించలేక చచ్చిపోతున్నాను ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పు మీ అల్లరి కట్టి పెట్టడానికి త్వరలో మన ఇంటికి మరో జూనియర్ రాజేష్ గారు రాబోతున్నారు జూనియర్ రాజేషా ఆశ్చర్యంగా అన్నాడు రాజేష్ ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేరు ఇంకా ఆరు నెలల్లో మీరు తండ్రి కాబోతున్నారు సిగ్గుతో భర్త గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది సౌందర్య నిజంగాన అవధులు దాటిన ఆనందంతో సౌందర్యను తన మీదకి లాక్కోబోయాడు అబ్బా వదలండి నా పొట్టలో ఉన్న మీ బాబుకి ఒత్తిడి కలుగుతుంది కారంగా ఆమె అవును మర్చిపోయాను నువ్వు ఈ టైంలో మంచం తిక్కూడదు నీకు పూర్తి రష్ కావాలి పూర్తి రష్ తీసుకుంటాను మీరు సంవత్సరం రోజులు నాకు దూరంగా ఉండాలి వస్తున్న నవ్వును పళ్ళ బిగువన ఆపుకుంటూ ఆమె ఆ మాటలకు పక్కలో బాంబు పేలినంతగా ఉలికిపడ్డాడు రాజేష్ సంవత్సరం రోజులా అమ్మబాబోయ్ భార్య ఉండి బ్రహ్మచారిగా ఉండటమా నా వల్ల కాదు హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్ తప్పదు ఉండాలి భర్తను మరింత ఉడికిస్తూ అంది ఆమె నువ్వు ఇలా ఉడికించావంటే నేను మరో అమ్మాయిని చూసుకుంటాను తెలుసా బెదిరింపుగా అన్నాడు రాజేష్ మీరు ఆ పని చేయలేరని నాకు తెలుసు అందుకనేనా నన్ను ఇలా ఉడికిస్తున్నా కావాలంటే పందెం పెట్టు మరో అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే సరసరాడతాను కొంటగా నవ్వుతూ అన్నాడు రాజేష్ భర్త మాటకు ఆమె ముఖం ముడుచుకుపోయింది అది చూసి హాస్యంగా నవ్వాడు రాజేష్ అందుకే అన్నారు అసూయ ఆడవారు కవల పిల్లలట ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఒకరిని ఒకరు అంటిపెట్టుకునే ఉంటారట నవ్వుతూ అన్నాడు అతను భర్త నవ్వు ముఖం చూస్తున్నాయి చూస్తున్నా నిద్ర రాలేదు ఆమెకి ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి సౌందర్య నేనేదో తమాషాగా అన్నాను ఈ మాటను నువ్వు ఎంత సీరియస్గా తీసుకుని బాధపడతావు అనుకోలేదు సారీ ఇంకెప్పుడు ఇలాంటి మాటలతో నీ మనసు నొప్పించను ఆమె కంటి నీరు తన చేత్తో తుడుస్తూ అన్నాడు రాజేష్ ఆ అనునయానికి కరిగిపోయిన సౌందర్య ఉపికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది హాస్యానికైనా ఇంకెప్పుడు నాతో ఇలాంటి మాటలు చెప్పకండి నా మనసు మీకు తెలియదు ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడైనా షికారుకు వెళ్ళినప్పుడైనా బజారులో ఎదురైన ఏ అమ్మాయి అయినా మీ వైపు పరిశీలనగా చూస్తేనే నాకెంత అసూయగా ఉంటుందో తెలుసా ఏమండి మీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ చోటు ఉండకూడదు మీ ఊహలు ఆలోచనలు అన్నీ నా ఒక్కదానికే పరిమితమై ఉండాలి నా మీద నీకు నమ్మకం లేదా మిమ్మల్ని నమ్మకపోతే నన్ను నేనే నమ్మనట్లు సౌందర్య గాజు గ్లాసులు తీసుకుని ఒక గాజు గ్లాసులో సగానికి మరో గాజు గ్లాసులో నిండుగా నీళ్ళు నింపామనుకో ఇంకా నీళ్లు పోయాలంటే ఏ గ్లాసులో పోయాలో నిండుగా ఉన్న గ్లాసులో ఇంకా ఎలా పడతాయి వెలితిగా ఉన్న గ్లాసులోనే పోయాలి మనసు కూడా అంతే నా మనసు అంతా రూపమే నిండి ఉంటే మరో అమ్మాయిని గురించి ఎలా ఆలోచించగలను నా మనసు ఖాళీగా ఉంటే కదా మరో అమ్మాయిని గురించి ఆలోచించడానికి బజార్లో ఆ అమ్మాయిలను చూసినా నేను చూసేది వాళ్ళ అందచందాలు కాదు ఆ అమ్మాయి కట్టుకున్న ఎరుపు రంగు చీరలో ఎలా ఉంటావో ఈ అమ్మాయి కట్టుకున్న ఆకుపచ్చ చీర రంగు చీరలో ఎలా ఉంటావో అని ఆలోచిస్తాను కానీ మరే భావంతోనూ చూడను కొన్ని విషయాలు మాటలతో చెప్పి నమ్మించలేము చేష్టలు బట్టి అర్థం చేసుకోవాలి మీ మీద నమ్మకం ఉందండి కానీ మగవాళ్ళ బుద్ధి కోతి బుద్ధి బ్రహ్మచారి కోతితో సమానం అన్నారు భార్య నాలుగు నెలలు దూరంగా ఉండవలసి వస్తే ఏ మగాడికైనా బయట ఆడవా ఆడవాళ్ళని గురించి ఆలోచనలు వస్తాయి పెళ్ళాన్ని ఎంతగా ప్రేమించే మగవాడికైనా సరే పెళ్ళంతో కొద్ది రోజులు ఎడబాటు కలిగితే అది మీ తప్పు కాదు మగవాళ్ళ బుద్ధులే అంతా అమేకంగా కనిపించే నువ్వు ప్రతి విషయాన్ని ఎన్ని కోణాల నుంచి చూసి ఆలోచిస్తావు నీ మేధాశక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చిలిపిగా నవ్వుతూ అన్నాడు రాజేష్ నాకు కావలసింది నా మేధాశక్తిని నా అందాన్ని మెచ్చుకోవటం కాదు నా అనురాగానికి మీరు తలవంచి ఉండటం నేను నీ కుప్పెట్లో ఉన్నాను అని నేను చెప్పినా నువ్వు నమ్మనప్పుడు నేనేం చేయను నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు పోనీ నిన్నెలా నమ్మించాలో అందుకు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు ఆ మాటకు సౌందర్య నవ్వు ఆపుకోలేకపోయింది ఎందుకు అలా నవ్వుతావు మిమ్మల్ని చూసి కాదండి ఆడపిల్లలా పెట్టిన బీ భిగ్మూర్తి చూస్తుంటే నవ్వు వస్తోంది నన్ను ఏం చేయమంటారు నన్ను బాధ పెడుతూ నేను బాధపడుతుంటే నవ్వటం నీకు సరదా అయిపోయింది తెచ్చిపెట్టుకున్న కోపంతో అందుకు దూరంగా జరుగుతూ అన్నాడు రాజేష్ ఏమండి ఆడవాళ్ళు అడిగితే అందంగా ఉంటుంది కానీ మగవాళ్ళు అడిగితే అందంగా ఉండదు కోపంతో ఎరిపెక్కిరి వి ముఖం చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలన్నంత ఆవేశం వస్తోంది నాకు అంటూ ఆమె మాటలు పూర్తి చేయకముందే ఆమెను గుండెలకు అదుముకుని ఆమె నోటిని తన నోటితో మూసేశాడు రాజేష్ సాయంత్రం నాలుగు గంటలకు హుషారుగా ఈల వేసుకుంటూ ఇంటికి వచ్చాడు రాజేష్ కింద ఎక్కడ ఆమె కనిపించకపోయేసరికి బెడ్రూమ్లో ఉందేమో అనుకుంటూ మేడ మీద ఉన్న బెడ్రూంలోకి వచ్చాడు ఆమె కళ్ళు మూసుకుని పడుకుని ఉంది రాజేష్ ఆమె మంచం మీద కూర్చుని నుదుటి మీద చెంపల మీద చేయి వేసి చూశాడు మామూలుగానే ఉంది ఆ స్పర్శకు ఆమె కళ్ళు తెరిచి చూసింది ఏమిటో శ్రీవారి ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారు సంతోషం అంతా కళ్ళలోనే కనిపిస్తోంది నవ్వుతూ అందామే నన్ను తండ్రిని చేయబోతున్నావు కదా ఈ శుభ సందర్భంలో నీకేం కావాలో కోరుకుంటే ఈ భక్తుడు దేవి గారి కోరిక మన్నించగలడు మహానుభావ మీకు కోరికలు తీర్చాలని సరదాగా ఉన్న తీరని కోరికలు ఈ దేవికేమీ లేవు కోరికలు అన్నీ తీరాయి నిండుగా భర్త వైపు చూస్తూ నవ్వుతూ అందామే ఏదో ఒక కోరిక నువ్వు కోరితే నేను తీర్చాలని నాకు సరదాగా ఉంది త్వరగా ఒక కోరిక తీ కోరుకో ఏం కోరనప్పా చీరలు కావాలని కోరుకుందామా అనుకుంటే కొత్తవి పెట్టడానికి బీరువాలో ఖాళీ లేదు అవసరానికి మించిన నగలు ఉన్నాయి కాబట్టి అవి రెండూ వద్దు ఇంకేం కోరుకోను ఏమండి నాలుగు రోజులు బిజినెస్ పనులని మీ కప్ చెప్పి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి తప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళమంటావో చెప్పు కాశ్మీర్ కాశ్మీర్ వెళ్తే నాలుగు రోజులు ఎలా రాగలం అందుకని తాత్కాలికంగా ఈ ప్రయాణం వాయిదా వేసుకుని నీకు బాబు కుట్టిన తర్వాత బాబుని అమ్మకు అప్పచెప్పి మరిద్దరం కాశ్మీర్ వెళ్దాం సరే నవ్వుతూ అంది ఆమె నువ్వు కోరింది నాలుగు రోజులే కాబట్టి మద్రాసు హైదరాబాద్ వెళ్ళిపోతాం ప్రతిరోజు వాంతులు అవుతున్నాయండి నేనేదో సరదాగా అడిగాను కానీ ప్రయాణం చేసే ఓపిక లేదు హాస్పిటల్కి వెళ్దామా వాంతులైతే మరి నీరసంగా ఉంటుంది త్వరగా తయారవ్వు గర్భిణీ స్త్రీలకు వాంతులు అవడం సహజం కంగారు ఏం లేదంటూ భర్త కుండెల్లో ఒదిగిపోయింది ఆమె సౌందర్యకు నెలలు నిండాయి పురిటికి పుట్టింటికి తీసుకెళ్ళటానికి ఆమె నాన్నగారు ఎన్నిసార్లు వచ్చినా ఆమెను వదిలి ఉండలేక రాజేష్ పంపలేదు ఆమె కూడా భర్తకి దూరంగా ఉండలేక వెళతాను అని అనలేదు రోజూ వచ్చి చూసి వెళ్తున్నారు ఆమె అమ్మ నాన్నగారు సౌందర్యకు డెలివరీ టైము ఎక్కువ టైము రాజేష్ ఇంటి దగ్గరే ఉంటున్నారు కోడలు కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపరూపంగా చూస్తోంది ఆమె అత్తగారు ఇంటి పనులు వంట పనులు చేయడానికి పని ఉన్నారు రోజుకి నాలుగు సార్లు రకరకాల చీరలు కట్టుకోవటం భర్తతో సరదాగా సినిమాలకు షికారులకు తిరగటం ఇదే ఆమె దినచర్య నెలలు నిండిన భర్త బలవంతం వల్ల భర్తతో కలిసి ఎక్కడికో ఒక చోటికి వెళ్తూనే ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలైంది స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని భర్త కోసం ఎదురు చూస్తూ ఆరు బయట లాన్లో కూర్చుంది ఆమె మరో పది నిమిషాల తర్వాత రాజేష్ కూడా అక్కడికి వచ్చాడు ముఖం అలా నీరసంగా వాడిపోయినట్టుగా ఉందే ఒంట్లో బాగాలేదా హాస్పిటల్కి వెళదామా ఆరోగ్య విషయం పట్టించుకోవు ప్రేమతో తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు రాజేష్ ఉదయం నుండి కొద్దిగా నడునొప్పిగా ఉందండి రెండు రోజుల్లో పురుడు వస్తుందని చెప్పిందాక డాక్టర్ అందుకే ఇలా ఉందేమో ఉదయం నుంచి ఒంట్లో బాగలేకపోతే ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు హాస్పిటల్కి వెళదాం త్వరగా తయారవ్వు నేను ఈలోగా కారు బయటికి తీస్తాను మీరు ఈ మాట అంటారని నేను మీకు చెప్పలేదు అంత కంగారు ఏం లేదు నేను ఇప్పుడే ఆ అమ్మని రమ్మని ఫోన్ చేసి వచ్చాను అమ్మ వచ్చిన తర్వాత అవసరమైతే పెడతాను నువ్వెప్పుడు ఇంతే నీ ధోరణి నీదే కానీ నేను చెప్పే తినిపించుకోవు ఈ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా అది కాదండి మీరు ప్రక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు ఇప్పటి నుంచే మీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు అందుకేనండి నేను హాస్పిటల్కి వెళ్ళను నా మాట విను నేను పక్కనే ఉంటానుగా నేను హాస్పిటల్కి వెళ్ళను మన ఫ్యామిలీ డాక్టర్ని ఇంటికి వచ్చి డెలివరీ అయిన దాకా ఇక్కడే ఉండమనండి ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇద్దాం డబ్బు సమస్య కాదు అవసరమైతే లక్షలు ఇస్తాను హాస్పిటల్లో అయితే కావలసిన పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి ఇంటి దగ్గర అయితే ఎలా అని నా సందేహం డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను పని మనుషులతో కారు పంపించండి కావలసినన్ని కారులో పని వాళ్ళతో పరికరాలు పంపిస్తుంది ఆవిడ కారు ఉండగా అవసరమైన వెంటనే వస్తుంది అలాగే నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి డాక్టర్ను నా కారులో తీసుకొస్తాను అవసరమైనప్పుడు విడుదరు కానీ ఇప్పటి నుంచే ఎందుకు నాకు ఎందుకో కంగారుగా ఉంది మొదటిగా పాడడానికి పునర్జన్మ ఎత్తడం అంటారు నేను ఈ గండ నుంచి తప్పించుకుంటానా ఇటువంటి సమయంలో అలాంటి ఆలోచనలు మనసులోకి రానియకూడదు నీకేం భయం లేదు ఈ రోజుల్లో పురుటికి భయపడే వాళ్ళున్నారా పది మంది డాక్టర్స్ నీ పక్కనే ఉంచుతాను నువ్వు ముద్దులు మూటగట్టే బాబుని నాకు అందిస్తావు సౌందర్య నువ్వు అలా పేలగా మాట్లాడితే నాకు దిగులుగా ఉంటుంది నవ్వుతూ కబురు చెప్పు మీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది మీరు నాకంటే ఎక్కువ భయపడుతున్నారని నవ్వుతూ అంది సౌందర్య కొంతమంది కొండజాతి వాళ్ళలో ఒక జాతి వారు భార్యలకు పురుడు వస్తే భర్తలు పచ్చం చేస్తారట అలాగే నీ బదులు నేను బాధపడతాను మీ మాటలన్నీ వింటుంటే బాధలు కూడా మర్చిపోవచ్చు ఏమిటో డెలివరీ టైంలో కూడా మీరు నా దగ్గరే ఉండాలి శంఖల్లో పోస్తే గానీ తీర్థం కాదని ఒక సామెత ఉంది నీ పక్కనే నిల్చుని నీ బాధలు నేను చూస్తే కానీ నీకు తృప్తి ఉండదు కానీ నీ బాధ చూస్తూ నేను నిగ్రహంగా ఉండ ఉండలేనే ఎలా అప్పుడు నీ విషయం మర్చిపోయి నన్ను చూసి నవ్వుతారు నవ్వరు మిమ్మల్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఏమని పెళ్ళామంటే ఎంత ప్రేమ ఎంత అనురాగం అసలు భర్త అంటే ఇలా ఉండాలి అటువంటి భర్త ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతాడు ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అనుకుంటూ నా అదృష్టాన్ని పొగుడుతారు అదృష్టం నీది కాదు నాది మగవాడి అదృష్టాన్ని కొలిచేది ఆస్తి అంతస్తుని బట్టి కాదు భార్యను బట్టి భార్య అందించే అనురాగాన్ని బట్టి నీలాంటి అనుకూలవతి అయిన భార్య పొందటం నా అదృష్టం ఏం కాదు సిరి సంపదలు నా ఆడదానికంటే భర్త అనురాగం మెండుగా ఉన్న ఆడదే అదృష్టవంతురాలు మీకంటే మిమ్మల్ని భర్తగా పొందిన నేనే అదృష్టవంతురాలని ఆరాధనగా కళ్ళ నిండుగా భర్తను చూస్తూ అంది సౌందర్య ఆ చూపు రాజేష్ మనసుపై మోహనాస్త్రంలా పనిచేయగా సౌందర్య తలను గుండెలకు అదుముకున్నాడు భార్యాభర్తలు కోరుకున్న విధంగానే సౌందర్యకు ముత్తులు మూటలు కడుతూ పొద్దుగా ఆరోగ్యంగా ఉన్న బాబు పుట్టాడు తమ ప్రేమకు ప్రతిఫలంగా పుట్టిన బాబుకి ప్రేమకు బారిని పేరు పెట్టాడు రాజేష్ బాబుకు బారసాల అతివైభవంగా జరిపించారు బంధువులకు ఫ్రెండ్స్కు పార్టీలు డిన్నర్లు ఇచ్చి ఇంచుమించి పెళ్లి జరిపించినంత వేడుకగా జరిపించారు బారసాల కార్యక్రమం రోజులు జరిగిపోతున్నాయి పోసి నోటితో అత్త తాత అంటూ బాబు ముద్దు ముద్దుగా పలుకుతున్నాడు సౌందర్య అత్తగారికి బాబు అంటేనే లోకం బాబుకు స్నానం చేయించటం పాలు పట్టడం నిద్రపుచ్చటం అన్నీ అత్తగారే చేస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చే రాజేష్ ఆ రోజు రాత్రి పది గంటలు దాటినా రాలేదు గాలికి కేటు కదిలినా భర్త వస్తున్నాడేమో అనుకుంటూ ఆతృతగా కేటువైపు చూస్తూ ఆరు లాన్లో కూర్చుంది సౌందర్య క్షణక్షణానికి భర్త మీద కోపం విసుగు అధికమవుతున్నాయి సౌందర్య మనసులో రాత్రి పదకొండు గంటలు దాటపోతుండగా ఇంటికి వచ్చాడు రాజేష్ భర్త రావటం చూసి సౌందర్య కూడా లేచి లోపలికి వచ్చింది రాజేష్ బట్టలు మార్చుకుని వచ్చేసరికి సౌందర్య భోజనం పట్టించింది నువ్వు కూడా ఎప్పటి వరకు భోంచేయలేదా ఇంత రాత్రి వరకు భోజనం చేయకుండా నిద్రపోకుండా ఉంటే ఆరోగ్యం పాడవదు నేను ఎన్నిసార్లు చెప్పాను టైం ప్రకారం బోన్ చేయమని తెచ్చిపెట్టుకున్న కోపంతో అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు రాజేష్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు కోపాన్ని తగ్గించుకుంటూ సాధ్యమైనంత సౌమ్యంగా అడిగింది సౌందర్య ఆ మాట వినపడనట్లుగా సమాధానం చెప్పకుండా అన్నం కలుపుతూ కూర్చున్నాడు రాజేష్ మాట్లాడరే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు బయట టైం ఎంతో తెలుసా రాత్రి పదకొండు గంటలైంది నవ్వుతూ అన్నాడు రాజేష్ నేను సీరియస్గా అడుగుతున్నాను నీ నవ్వు చా చాలించి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అబద్ధం చెప్పమంటావా అంతా నిజమే చెప్పమంటావా హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్ నీ నవ్వు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతోంది కోపంగా అంది సౌందర్య ఎందుకేరా మంచిది చన్నీళ్లతో స్నానం చేసిరా ఫ్రెష్గా ఉంటుంది అయినా మగాడికి బయట ఎన్నో పనులుంటాయి ఐదు నిమిషాల ఆలస్యానికి కూడా సంధ్యాషి చెప్పన చెప్పమంటే ఎలా ఎక్కడికి వెళ్ళారో చెప్తారా లేకపోతే భోజనం మానేయమంటారా అంది అస్త్రంలా వెదిరిస్తూ అమ్మో అంత పని మాత్రం చేయకు ఆలస్యానికి కారణమేగా నువ్వు అడిగేది అవును వారం రోజుల క్రితం ఒక అందమైన అమ్మాయి పరిచయం అయింది ఆ పరిచయం కాస్త వారం రోజులు గడిచేసరికి స్నేహంగా మారింది నాలుగు రోజుల నుంచి అమ్మాయి ఒకటే గొడవ మా ఇంటికి రండి అంటూ ఆడపిల్ల అంతగా ఇంటికి రమ్మంటే ఏమగాడైనా ఎలా కాదంటాడు అమ్మాయి అంతగా ఆహ్వానిస్తుంటే లేక ఈ సాయంత్రం వెళ్ళాను అమ్మాయి మాట్లాడుతుంటే వీణ మీటినట్టుగా ఉంటుంది మాటల్లో పడి టైం ఎంత అయిందో గమనించలేదు మగాళ్లే కాదు అమ్మాయి మాటలు వింటూ ఆడవాళ్ళు కూడా అమ్మాయి ముందు నుంచి కదలలేరు లేరు ఏమండి కథ చెప్పటం పూర్తయిందా కథ కాదు నిజం నేను చెప్పిందంతా నిజం అమ్మాయి నీకంటే అందంగా ఉంటుంది తెలుసా చూడండి ఇటువంటి కట్టు కథలు నమ్మేటంత అమాయకురాళ్ళు కాదు నేను నీ మనసు ఎప్పుడూ నా చుట్టే తిరుగుతుందని నాకు తెలుసు కోపాన్ని మర్చిపోయి తేలిగ్గా నవ్వుతూ అందామే సరే నిజం చెప్పిన నమ్మకపోతే నేనేం చేయను మీరు ఏ అమ్మాయితోనన్నా స్నేహం చేయగలిగితే నేను మీకు ఇస్తాను నవ్వుతూ అంది సౌందర్య అంటే ఏమిటి నీ ఉద్దేశం నేనంత చేతకాని వాడినా తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు రాజేష్ చేతకాని వారిని కాదు మీరు నన్ను తప్ప ఏ అమ్మాయిని ప్రేమించలేరు మీ ఊహల్లో కూడా మరో అమ్మాయిని గురించిన ఆలోచనలు రావు మీ మీద నాకు అంత నమ్మకం ఉంది ఆరాధనగా భర్త వైపు చూస్తూ అంది ఆమె నా మీద నువ్వు పెంచుకున్న నమ్మకానికి నాకు చాలా గర్వంగా ఉంది మన ఫ్యాక్టరీలో ఐదుగురు అమ్మాయిలు పనిచేస్తున్నారు ప్రతిరోజు ఉద్యోగం కోసం ఒకరిద్దరు అమ్మాయిలు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఏ అమ్మాయి వైపు కనీసం పరిశీలనగా కా కూడా చూడను నేను ఉద్యోగం పురుష లక్షణం అంటారని బిజినెస్ చేస్తున్నాను కానీ లేకపోతే రాత్రి పగలు నీ ఎదురుగా కూర్చునేవాణ్ణి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ప్రతిక్షణం నువ్వే నా మనసులో మెదులుతూ ఉంటావు ఆ సంగతి నాకు తెలుసు తెలిసే నన్ను ఇంటికిలా ఏడిపిస్తావు సరదా కోసం నా బలహీనతలన్నీ నీకు తెలుసు కాబట్టి నన్ను ఇలా వేధిస్తున్నావు అది కాదండి ఇటు ఇటువంటి విషయాలు మీ నోటి నుంచి వింటుంటే నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా ఆడదాని అదృష్టం ఆస్తి అంతస్తుని బట్టి కాదండి భర్త అనురాగాన్ని బట్టి ఉంటుంది ఇంతగా నన్ను ఆరాధించే మిమ్మల్ని భర్తగా పొందడం నా అదృష్టం కాదు అనురాగమూర్తి అయిన నిన్ను భారీగా పొందడం నా అదృష్టం నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించి బెడ్రూమ్లోకి వచ్చేసరికి టైం పన్నెండు గంటలు దాటింది రాజేష్ గుండెలు తలపెట్టుకుని పడుకుంది ఆమె తలడి మురుతూ పడుకున్నాడు రాజేష్ సౌందర్య నీతో ఒక విషయం చెప్పాలి ఆ విషయమే నీతో ఎలా చెప్పాలని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను నాతో చెప్పడానికి కూడా అంతగా ఆలోచించాలా చెప్పలేని చెప్పలేక కాదు చెప్తే నువ్వు బాధపడతావేమోనని భయం బాధపడే విషయం అయితే చెప్పడం మానేయండి చెప్పి నన్ను బాధ పెట్టడం ఎందుకు నేను నీకు చెప్పకపోతే ఎలా అప్పా ఏమిటండి ఈ సస్పెన్సు పోనీ బాధ కలిగించే విషయమైనా సరే చెప్పండి నాకు చెప్పకపోతే మీకు మనశ్శాంతి ఉండదు చెప్పేయండి హాస్యంగా నవ్వుతూ అంది సౌందర్య నాకు చిన్నతనం నుంచి విదేశాల్లో చదువుకోవాలని వీలైన దేశాలు తిరిగి చూడాలని కోరికగా ఉండేది చదువు కోసం అమెరికా వెళదామంటే అమ్మ నాన్నకు నేను ఒక్కడనే కొడుకును కాబట్టి నేను దాన్ని చూడకుండా ఉండలేక పంపలేదు అలాగే విదేశాల్లో చదువుకోవాలన్న నా కోరిక తీరకుండానే నా చదువు పూర్తయింది ఇప్పుడు మన ఫ్యాక్టరీ తరఫున జర్మనీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది వారం రోజుల్లో వెళ్ళాలి ఆహ్వానం వచ్చి కూడా వారం రోజులైంది ఆ పని మీద తిరగటం వలనే ఈరోజు ఇంటికి రావడం ఆలస్యమైంది ఈ వారం రోజుల నుంచి ఈ విషయం నీకు చెప్పకుండా దాయటానికి కారణం చెప్తే నువ్వు వెళ్ళనివ్వవు ఒద్దని ఏడుస్తావు నీ కన్నీరు నేను చూడలేను అందుకే నీ కన్నీరు చూసి నా అభిప్రాయం మార్చుకోవలసి వస్తుందని ఇంతవరకు నీకు చెప్పలేదు ఒక్కసారిగా చెప్తే ఆ షాకు భరించలేవేమోనని భయం ఎంత నా ఎడబాటును మూడు నెలలు ఓర్చుకోగలిగితే నేను జర్మనీ వెళ్ళొస్తాను బిజినెస్ మెలకులన్నీ తెలుసుకుంటే మన వ్యాపారం పెరుగుతుంది ఫ్యాక్టరీ ఉత్పత్తి పెరుగుతుంది సౌందర్య ఈ విషయాలన్నీ ఆలోచించుకుని చెప్పు నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను నీకు ఇష్టమైతేనే జర్మనీ పెడతాను లేకపోతే మానేస్తాను ఇలాంటి అవకాశం అందరికీ రాదు బాగా ఆలోచించి నీ అభిప్రాయం చెప్పు భర్త చెప్పిన మాటలు వినగానే కరెంటు షాక్ తినాలా కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయింది సౌందర్య ఆనకట్ట తెగిన నదిలా ప్రవహిస్తున్నాయి సౌందర్య కాలం నుంచి కన్నీళ్ళు చూడలేక రాజేష్ మంచం మీద నుంచి లేచి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిల్చున్నాడు దాదాపు అర్ధగంట ఏడుస్తూనే ఉంది ఆమె ఆ షాకు నుండి గంట తర్వాత తేరుకుంది ఏమండి మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేరండి అలాంటిది మిమ్మల్ని చూడకుండా వంద రోజులు ఉండగలనా మీరు ఫ్యాక్టరీ నుంచి రావటం ఒక గంట ఆలస్యం అయితే నాకు ఒక యుగం గడిచినట్టుగా ఉంటుంది నేను ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండలేనండి మనకు ఇంత ఆస్తి ఉంది కదా ఇప్పుడు జర్మనీ వెళ్ళి ఇంకా ఫ్యాక్టరీ ఉత్పత్తి పెంచకపోతే మనకొచ్చే నష్టం ఏమిటి కూర్చుని తిన్నా నాలుగు తరాల వరకు తరగని ఆస్తి ఉంది ఇంకా ఎందుకండి మనకు సంపాదన ఏడుస్తూ అంది సౌందర్య ఇంకా సంపాదించాలని కాదు సౌందర్య నాకు విదేశాలు చూడాలని కోరిక ఇప్పుడు ఈ అవకాశాన్ని వదురుకుంటే మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు మూడు నెలలు ఎంతలో గడుస్తాయి నువ్వు నాకు దూరంగా ఉండలేవని నాకు తెలుసు అయినా నా కోరిక తీర్చలేవా నేను మా ఫ్రెండ్ మోహన్ మేమిద్దరం ఒకటో క్లాస్ నుండి కాలేజీ చదువు వరకు కలిసి చదువుకున్నాం మన ఫ్యాక్టరీ పార్ట్నర్ కూడా అతను ఇప్పుడు మేమిద్దరం కలిసి జర్మనీ వెళ్ళాలనుకుంటున్నాం ఈ విషయంలో మీరు నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించటం అనవసరం మీకు దూరంగా నేను ఉండలేను మీకు అంతగా విదేశాలు వెళ్ళాలని కోరిక ఉంటే మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళండి నేను తీసుకెళ్తే బాబును కూడా తీసుకెళ్ళాలి బాబుకు ఆ వాతావరణం సరిపోతుందో లేదో ప్రయాణంలో వాడి ఆరోగ్యం పాడవుతుంది అదీ కాక నేను బాబు నువ్వు ఎవరూ లేకపోతే అమ్మ నాన్నగారు ఎలా ఉంటారు నేను వెళ్ళినా బాబు నువ్వు వాళ్ళ ఎదురుగా ఉంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు వారానికి నాలుగు లెటర్స్ రాస్తాను నా కోసం నా కోరిక తీర్చడం కోసం ఈ ఎడబాటు భరించలేవా లాలనగా సౌందర్యుని గుండెలకు హత్తుకుంటూ అన్నాడు రాజేష్ ఆ లారణకు కరిగిపోయిన సౌందర్య ఉభికి వస్తున్న కన్నీటిది ఆపుకోకలేక పెద్దగా ఏడ్చింది నాటి అభిమన్యుని భార్య వీరుడైన బాలచంద్రుడి భార్య తమ భర్తను నవ్వుతూ యుద్ధరంగానికి పంపించారట నువ్వు భర్తను విదేశాలకు పంపడానికి ఏడుస్తున్నావు హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్ అది ఆ కాలం ఇది కలికాలమా నవ్వుతూ అన్నాడు పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ ప్రాణసంగటం అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం నేను ఏడుస్తుంటే మీకు నవ్వెలా వస్తుందో నాకు అర్థం కావటం లేదు కోపంగాను అంతకు మించిన ఉక్రోషంతోనూ అంది సౌందర్య ఆమె పొంగమూర్తి చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు రాజేష్ నువ్వు ఏడుస్తూ నన్ను పంపించావనుకో నేను అక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను కన్నీటితో తడిసిన నీ ముఖమే గుర్తుకొస్తుంది వెళ్ళినా సరదా కూడా ఉండదు మీరు ప్రయాణం మానుకోరు కదూ ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం ఏడవటం వల్ల ముఖం చూడు దెబ్బ ఎలా కందిపోయిందో ఆ ముఖం చూడలేను ముందు బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుండ్రా అనురాగంగా అన్నాడు రాజేష్ అయినా లేవకుండా బదిలీని దారిలాగా అలాగే కూర్చుందామే సామ్రాజ్యం కోల్పోయిన మహారాజు ముఖంలా ఉంది నీ ముఖం నేను వెళ్ళిన వారం రోజుల తర్వాత దాకా తర్వాత కదా ఇప్పటి నుంచి ఏడుస్తూ కూర్చోవటం ఎందుకు మీకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకేమిటో అంత శూన్యంగా ఉంది ఆ ఊహను భరించడానికే నాకు అంత బాధగా ఉంది కదా ఆ బాధను భరించవలసి వచ్చినప్పుడు ఇంకెంత బాధగా ఉంటుందో ఇంకా ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నావా మీరు వెళ్ళిపోతారన్న విషయమే నా మనసులో మారుమోగుతోంది ఈరోజు నిండు పున్నమి వెన్నెలంటే నీకు ఎంతో ఇష్టం కదా త్వరగా ముఖం కడుక్కుండ్రా ఇద్దరూ ఆరు బయట వెన్నెల్లో పడుకుందాం ఇప్పటికే రాత్రిలో చాలా భాగం గడిచిపోయింది నిండు వెన్నెల రాత్రి నెలకు ఒక్కరోజే వస్తుంది నేను వేస్ట్ చేయకు త్వరగా వెళ్ళు అన్నాడు రాజేష్ సౌందర్య బాత్రూమ్ వైపు వెళ్ళింది రాజేష్ జర్మనీ వెళ్ళడానికి ఒప్పుకుంది సౌందర్య అతని ప్రయాణం కూడా ఇంకా మూడు రోజులే ఉంది వచ్చే పోయే స్నేహితులతో పగలు క్షణం కూడా ఉండటం లేదు రాత్రి టైంలో అన్న సౌందర్య భర్తతో ప్రశాంతంగా గడుపుదామనుకుంటే రాత్రిపూట ఎవరో ఒక ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్లాల్సి వస్తుంది డిన్నర్ పూర్తయి ఇంటికి వెళ్ళేసరికి పదకొండు గంటలు అవుతోంది వెంటనే నిద్రపోవడం జరుగుతోంది రాజేష్ జర్మనీ వెళ్లే రోజు రానే వచ్చింది సౌందర్య రాజేష్ అమ్మ నాన్నగారు సౌందర్య అమ్మ నాన్నగారితో పాటు రాజేష్ ఫ్రెండ్సు అందరూ కలిసి హైదరాబాదు వెళ్ళి రాజేష్ను విమానం ఎక్కించి వచ్చారు కన్నీటితో భర్తకు వేడుకోలిచ్చి అందరితో పాటు విజయవాడ వచ్చింది సౌందర్య అల్లుడు జర్మనీ నుంచి వచ్చే వరకు మన ఇంట్లో ఉందోగానరా అమ్మా అని సౌందర్య నాన్నగారు ఎంత ప్రతిమారినా నేను బాబు కనిపించకపోతే అత్తయ్య మావయ్య ఉండలేరని చెప్పి పుట్టింటికి వెళ్ళలేదు సౌందర్య రాజేష్ వెళ్లిన దగ్గర నుంచి చెప్పినట్టుగానే వారానికి నాలుగు లెటర్స్ రాస్తున్నాడు లెటర్లో మూడు వంతుల సౌందర్యుని గురించి ఆమెకు దూరంగా ఉండవలసి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నాడో రాస్తూ ఒక వంతు మాత్రం తను చూసిన ప్రదేశాలను గురించి వర్ణిస్తూ రాసేవాడు ప్రతి లెటర్కు ఆమె జవాబు రాసేది ఆ లెటర్సే ఆమెకు కాస్త మనశ్శాంతి ఇస్తున్నాయి భర్తకు దూరంగా ఉంటూ ప్రతిక్షణం అతని జ్ఞాపకాలతో సతమతమవుతూ ఆమె ఎంతటి వేదనను అనుభవించిందో ఆ భగవంతుడికే తెలుసు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఎలాగో మూడు నెలలు గడిపింది భర్త ఇంకా రాలేదు అతని దగ్గర నుంచి వచ్చిన లెటర్తో ఆమె మనసు బరువెక్కింది రాజేష్ మోహను ఇద్దరూ ఇంకా తొమ్మిది నెలలు అక్కడే ఉండి ఫ్యాక్టరీ యంత్రాలకు సంబంధించిన విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకుని రావాలనుకుంటున్నారు అని రాశాడు కోపంతో ఆమె అతని నుంచి వచ్చే లెటర్స్కి సమాధానం ఇవ్వడం మానేసింది అయినా రాజేష్ ఎంత బిజీగా ఉన్నా వారానికి నాలుగు లెటర్స్ రా క్రమం తప్పకుండా రాసేవాడు ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా కాలచక్రం ఆగదు దాని పరి అది నిర్వహిస్తూనే ఉంటుంది కాల చక్రంలో సంవత్సరం రోజులు గడిచిపోయాయి పదో తారీఖు వస్తున్నట్లుగా రాజేష్ నుంచి టెలిగ్రామ్ అందింది తెల్లవారికి తెల్లవారితే పదో తారీఖు సంవత్సరం తర్వాత భర్త వస్తున్నాడన్న సంతోషం తో నిద్ర రావటం లేదు ఆమెకి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ కూర్చుంది మమ్మీ అన్న పిలుపుకి గతంలో నుంచి తేరుకుద్ది సౌందర్య వస్తున్నాను బాబు అంటూ బాబు మంచం దగ్గరికి వెళ్ళి బాబుని గుండెలు కదుముకుంది సౌందర్య బాబు రేపు మీ డాడీ వస్తున్నారు నీకు బోరెడు బొమ్మలు చాక్లెట్స్ బిస్కెట్స్ రకరకాల డ్రెస్సులు నీకోసం ఎన్నో తెస్తారు నాకు నానమ్మ కావాలి బారాం చేస్తూ అన్నాడు బాబు బాబు పగలు రాత్రులు వాళ్ళ నానమ్ దగ్గరే ఉంటాడు సౌందర్యకు నిద్ర పట్టగా బాబుని తీసుకొచ్చి తన గదిలో పడుకోపెట్టుకుంది బాబుకి మెలకు రాగానే నానమ్మ కావాలంటూ గొడవ చేయడంతో బాబునెత్తుకుని కిందకు వచ్చింది అప్పటికే ఆమె అత్తగారు స్నానం పూజ ముగించుకొని హాల్లో కూర్చుని ఉన్నారు అప్పుడే అత్తయ్య ఇంకా తెల్లవారటానికి మూడు గంటలైనా ఉంది స్నానం పూజ ముగించినట్టున్నారు బాబును వాళ్ళకు అత్తగారికి అందిస్తూ అంది సౌందర్య నవ్వుతూ ఇన్ని రోజుల తర్వాత బాబు వస్తుంటే సంతోషంతో నిద్ర రావడం లేదమ్మా మీ మామగారు కూడా లేచి ఎప్పుడు తలబారుతుందా అని ఎదురు చూస్తూ వీధి అరుగు మీద కూర్చున్నారు ఏంటమ్మా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి ఇప్పటి వరకు నిద్రపోలేదా నవ్వుతూ అడిగారు ఆమె అత్తగారు ఆ నవ్వులు అనే అర్థాన్ని గ్రహించుకున్న ఆమె వాళ్ళ అత్తగారి ముఖంలోకి చూడలేక సిగ్గుతో తల వంచుకుంది ఇంకా నిద్రపడి ఇంకేం నిద్రపడుతుంది కానీ స్నానం చేయి అబ్బాయి పది గంటలకు వచ్చేస్తాడు వాడికి ఇష్టమైన స్వీట్స్ అన్నీ తయారు చేద్దాం స్వీట్స్ తయారు చేశాను ఉదయం తినడానికి టిఫిన్ చేస్తే చాలు ఆయనకు ఉల్లిపాయ పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం ఆయన వచ్చిన తర్వాత తయారు చేస్తాను వేడిగా తింటారు స్వీట్స్ ఎప్పుడు తయారు చేసావమ్మా నేను సాయంత్రం మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం తోచక పాకు పిల్లలు కేకు తయారు చేశాను నీకు ఎలాగో ఇక్కడ నిద్ర పట్టదు కానీ స్నానం చేసి నీకు అది నీట్గా సర్దించు అబ్బాయి విదేశాల నుంచి వస్తున్నాడు టోర్ కట్టెళ్లు తుప్పట్లు మార్పించి అన్ని ఇస్త్రీ చేసి వేయించు అబ్బాయి రాగానే చూడటానికి వాడి ఫ్రెండ్స్ అంతా వస్తారు అలాగే అత్తయ్య అంటూ సంతోషంతో అడుగులు తడబడుతుండగా బెడ్రూమ్ లోకి వచ్చింది సౌందర్య ఒంటిగంట కారులో ఇంటికి వచ్చాడు రాజేష్ అతను వస్తున్నాడని తెలియగానే అతని ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఉదయమే రాజేష్ ఇంటికి వచ్చారు రాజేష్ ఇల్లు పెళ్లి ఇళ్ళ కలకల్లాడిపోతుంది అందరి అభినందనని అందుకుంటూ అందరికి చిరునవ్వుతో సమాధానం చెప్తూ లోపల కూడా రాకుండా హార్లోనే అందరి మధ్య కూర్చున్నాడు రాజేష్ అమ్మగారికి వచ్చిన వాళ్ళందరికీ కాఫీ టిఫిన్లు తయారు చేయించి పంపించటం వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడంలో సరిపోతోంది సౌందర్య మనసు పరవళ్ళు తొక్కుతోంది సంతోషంతో గొంతు పెగిలి మాట రావటం లేదు తలుపు చాటు నిలబడి భర్త వైపు చూసిందామే అసలే బంగారు రంగులో ఉండే రాజేష్ ఇప్పుడు మరింత తెల్లగా ఉన్నాడు ముందు కంటే బాగా ఒళ్ళు వచ్చింది ఒత్తుగా పెరిగిన చుట్టూ నుదుటి మీద పడుతోంది ముందు కంటే మరింత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు భర్తను చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు సౌందర్యకి సాయంత్రం వరకు ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉన్నారు అందరూ వెళ్ళిపోయేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటిపోయింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా వాళ్ళమ్మ నాన్నగారితో ఒక గంట మాట్లాడి బెడ్రూమ్లోకి వచ్చాడు రాజేష్ సౌందర్యకి ఆ రాత్రి మొదటి రాత్రిగా ఉంది మంచం మీద తెల్లటి ఇస్త్రీ పరిచి ఇస్త్రీ దుప్పటి పరిచి అరవిచ్చిన మల్లెపూలు జల్లింది తను కూడా పాలనూరుగు లాంటి చీర కట్టుకుంది తల్నిండా మల్లెపూలు పెట్టుకుంది గది నలుమూలల సెంటు జల్లింది ఫ్లాస్క్ నుండి పాలు పోసి టీ మీద పెట్టింది మల్లెల పరిమళం మనసుకు మత్తురు కలిగిస్తుంటే భర్త రాక కోసం అభిసారికలా ఎదురుచూస్తూ కూర్చుందామే రాజేష్ ఆమెకి ఎదురుగా నిలుచుని తన కౌగిలిలోకి రమ్మన్నట్టుగా ఆమె వైపు చేతులు చాపాడు ఆమె గుండెల్లో విచిత్రమైన స్పందన చెలరేగింది సంతోషపు తరంగాలు ఉవ్వెత్తున లేచాయి కోటి వీణలు ఒక్కసారిగా మోగాయి ఆ అనుభూతిని తన ఒక్కతే భరించలేనట్లుగా మంచం మీద నుంచి లేచి పరిగెత్తుకున్నట్టుగా లేచి భర్త గుండెలకు హత్తుకుపోయింది సౌందర్యకు ఊపిరి సలపనంతగా ఆమెను తన కౌగిలిలో బంధించి ఉక్కిరిపిక్కిరి చేశాడు రాజేష్ ఒకరి స్పర్శానుభూతికి మరొకరు నేర పరవశించిపోతూ ఇరువురు ప్రపంచాన్ని మర్చిపోయారు రాజేష్ మోహన్ జర్మనీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆధునికమైన యంత్ర పరికరాలు తెప్పించి ఫ్యాక్టరీ ఉత్పత్తిని బాగా పెంచారు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్న సరుకుని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు ఫ్యాక్టరీలో వర్కర్సు ఉద్యోగస్తులు కూడా పెరిగారు రాజేష్ లేని సమయంలో మోహన్ మోహన్ లేని సమయంలో రాజేష్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటారు ఎక్కువగా ఫ్యాక్టరీ విషయాలన్నీ మోహన్ చూస్తూ ఉంటాడు రాజేష్ మోహన్ను ఇద్దరు స్నేహితుల బలవంతం మీద క్లబ్ మెంబర్స్ అయ్యారు రోజు డ్రింక్ చేయటం ఇద్దరికి విదేశాలు వెళ్ళినప్పుడు అలవాటైంది ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు అధికం కావడంతో ఎవరో ఒక ఫ్రెండ్ పార్టీ ఏర్పాటు చేయటం లేకపోతే రాజేష్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఏర్పాటు చేయటం అందరూ కలిసి పార్టీ ముగించుకొని రాజేష్ ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రి గడిచిపోతోంది వచ్చిన దగ్గర నుంచి ఇలాగే జరుగుతోంది ఏ రోజుకి ఆరోజు డ్రింక్ చేయొద్దని భర్తతో గట్టిగా చెప్పాలనుకుంటుంది సౌందర్య ఫ్రెండ్స్ బలవంతం వల్ల కాదని లేక డ్రింక్ చేస్తున్నారేమో ఒక వారం చూసి ఆ తర్వాత చెప్తామనుకుంటోంది ప్రతిరోజు అనారోగ్యం మూలంగా ఆమె అత్తగారు మామగారు రాత్రిపూట ఏడు గంటలకే బోన్ చేసి బాబును తీసుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు రాజేష్ డ్రింక్ చేసి వస్తున్నా వాళ్ళు గమనించడం లేదు భర్తకు స్నేహితులు ఎక్కువ కాలం ఎక్కువ కావటం బిజినెస్ విషయాల్లో తీరిక లేక రాత్రి పొద్దుపోయి ఇంటికి వస్తున్నారని ఆమె సరిపెట్టుకుందామన్నా మనసులో బాధ ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది ఇప్పుడు రాజేష్ రాత్రి పది గంటలు దాటితే గాని ఇంటికి రావటం లేదు ఈ వారం చూద్దాం ఈ వారం చూద్దామని ఆమె ఆమె అనుకుంటు ఉండగానే నాలుగు నెలలు గడిచిపోయాయి రాజేష్ ప్రవర్తనలో మార్పు లేదు సౌందర్య ఎందుకు అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా ఆమెను తన వైపుకి తిప్పుకుంటూ అన్నాడు రాజేష్ అతని నోటి నుంచి వస్తున్న విస్కీ వాసనకు కడుపులో తేమిలి వాంతి వచ్చినంత పైన ఇందామెకి ఒంట్లో బాగానే ఉంది భర్తకి దూరంగా జరుగుతూ అందామే మరెందుకు అలా ఉన్నావు ఎలా ఉన్నాను అతను ఒకసారి నీ మొహం చూసుకో ఎలా ఉన్నావో నీకే అర్థమవుతుంది రోజురోజుకి చిక్కిపోతున్నావు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకూడదు అనారోగ్యానికి అయితే డాక్టర్లు బంధిస్తారు కానీ మనసులోని రోగాలకు ఏ డాక్టర్ బంధిస్తారు కటువుగా అంది సౌందర్య మనసులోని రోగమా అదేమిటి అదేమిటో మీకు అర్థమైతే నేను ఎందుకు ఇలా బాధపడతాను చెప్పేదేంటో సూటిగా అర్థమయ్యేలా చెప్పు ఏవండీ విదేశాలకి వెళ్ళటం నా కోరిక అన్నారు నన్ను గురించి మీకు దూరంగా ఉండలేక నేర్పడే వేదన గురించి ఆలోచించకుండా వెళ్ళారు మూడు నెలలు అన్నారు సంవత్సరం రోజులు అన్నారు వచ్చిన దగ్గర నుంచి మీ ధోరణి మారిపోయింది ఎంతసేపు మీకు స్నేహితులు పార్టీలు తప్ప ఇంట్లో మీకో పెళ్లా ఉందని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న విషయమే మర్చిపోయినట్లుగా పీకలు దాకా తాగి ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరటం మీరు ఇలా మారుతారనుకుంటే మిమ్మల్ని అసలు విదేశాలకు వెళ్ళనిచ్చేదాన్నే కాదు సారీ సౌందర్య నువ్వు ఇంతగా బాధపడుతున్నావనుకోలేదు రోజు డ్రింక్ చేయడం అలవాటైపోయింది జర్మనీ వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు తగ్గించుకుందామనుకుంటే ఎవరో ఒక ఫ్రెండ్ బలవంతం వల్ల డ్రింక్ చేయవలసి వస్తోంది బిజినెస్ పెరిగిన కొద్దీ స్నేహితులు పార్టీలు ఎక్కువయ్యాయి ఆ విషయం నాకు తెలుసు కొన్ని కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా మన అంతస్తుకు తగినట్లు చెయ్యాలి పార్టీలో నలుగురితో కలిసి తాగకపోతే మేనస్ తెలియవని చవకగా చూస్తారు చవటగా చూస్తారు ప్రెస్టీజీ కోసం ప్రతిరోజు తాగుతున్నాను సంజాయిషిగా అన్నాడు రాజేష్ మనిషికి తన వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం పెరుగుతుంది కానీ పార్టీల పేరుతో పీకలు దాకా తాగినంత అందనాలు అడితే గౌరవం పెరగదు మా నాన్నగారు ఇప్పటికి పాతిక సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్కి ఇతర పార్ట్నర్స్కి అందరికీ పార్టీ ఇస్తారు ఇంతవరకు ఒక్కసారి కూడా మా నాన్నగారు డ్రింక్ చేయలేదు మనసుని కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంటుందేమో ఏదైనా ఈరోజు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఆ రోజుల్లో డ్రింక్ చేయని వ్యక్తిని గౌరవంగా చూసేవారు ఈ రోజుల్లో చేతకాని వాళ్ళ చూస్తున్నారు ఏ రోజైనా ఒకటే ఆ రోజు ఉదయం ఉదయించిన సూర్యుడే ఈ రోజు ఉదయిస్తున్నాడు కోపంగా అంది ఆమె నాతో పేచేలకు తిగటం నీకు ఈ మధ్య సరదా అయింది కాదు నన్ను ఏడిపించడం ఈ మధ్య మీకు సరదా అయింది చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు ఇది చిన్న విషయమా కాదా మీకు చిన్న విషయంగా కనపడుతుందేమో కానీ నాకు పెద్ద సమస్యగా కనపడుతోంది నూతిలో కప్పలాగా ఈ నాలుగు కోడలు దాటి బయటికి రాకుండా ఇదే ప్రపంచం అనుకునే నీకు బయటి ప్రపంచం ఏం తెలుసు విదేశాల్లో అయితే ఆడాబగా కలిసి తాగుతారు భర్తలకి భార్యలకు బిస్కీ గ్లాసులో పోసి స్వయంగా అందిస్తారు ఎవరి దేశపు సంప్రదాయం వాళ్ళది విదేశాల వాళ్ళు మన కట్టుబట్టులకు కట్టుబొట్టులను మన సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నారు మన వాళ్ళేమో విదేశాలకు వెళ్ళి వాళ్ళ అలవాట్లను అనుకరిస్తున్నారు అమెరికాలో ఆడది ఇష్టం లేకపోతే ఐదు సార్లు పెళ్లి చేసుకుని ఐదు సార్లు విడాకులు ఇస్తుంది ఆ దేశంలో అది తప్పు కాదు మన దేశంలో అలాంటి వాళ్ళు ఉంటారు హాయిగా ఆనందంగా గడపవలసిన ఈ రాత్రి సమయాన్ని మాటలతో వేస్ట్ చేస్తున్నావు నీ కోపం అంతా తీరిగ్గా రేపు ఉదయం చూపుతుగాని అంటూ ఆమెను తన గుండె మీదకి లాక్కుని ఏదో మాట్లాడిపోతున్న ఆమె నోటిని తన నోటితో మూసాడు రాజేష్ రోజులు గడిచిన కొత్తి రాజేష్ ప్రవర్తనలో మార్పు లేదు చెప్పి చెప్పి విసిగిపోయిన సౌందర్య ఇక చెప్పటం మానేసి భర్త అలవాటుతో రాజీ పట్టడం నేర్చుకుంది ఎంత రాత్రైనా భర్త ఇంటికి వచ్చే వరకు భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చుంటుంది రాజేష్ ఫ్రెండ్స్ అంత బతిమాలినా భోజనం మాత్రం చేయడు ఆమె భోజనం చేయకుండా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసు అందుకే ఎంత రాత్రి అయినా భోజనం మాత్రం ఆమెతో కలిసి చేస్తాడు భర్త అలవాటుకు ఇప్పుడు సౌందర్య బాధపట్ట కూడా బానేసింది రాజేష్ ఫోన్ చేసి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు ఆమె పేపర్ చూస్తూ బెడ్రూమ్లో పడుకుంది హడావుడిగా బెడ్రూమ్లోకి వచ్చాడు రాజేష్ భర్తను చూసి పేపర్ మడిచి మంచం మీద నుంచి లేచి కూర్చుంటూ అప్పుడే వచ్చారేమిటి అంది సాయంత్రం మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ మా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీలతో వస్తున్నారు మనం కూడా వెడదాం నేను సాయంత్రం నాలుగు గంటలకు వస్తాను తయారై ఉండు ఒకవేళ నేను రావడానికి వీలు కాకపోతే డ్రైవర్తో కారు పంపిస్తాను నువ్వు కారులో ఫ్యాక్టరీ దగ్గరికి వస్తే అక్కడి నుంచి ఇద్దరం వెళ్దాం నాకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదని మీకు తెలుసు కదండి నా చాటుగా మీరు తాగితేనే సహించలేకపోతున్నాను ఇక నా ఎదురుగా తాగితే ఎలా సహించగలనండి నేను రాను మీరు వెళ్ళండి పార్టీకి వచ్చేవాడంతా ఫ్యామిలీలతో వస్తున్నారు నువ్వు ఉండి ఒంటరిగా వెళ్ళాలంటే నాకు ఎలాగో ఉంటుంది నీకు ఇష్టం లేదని నాకు తెలుసు అయినా నాకు నా కోసం రావాలి మీకోసం మీరు ఏం చెప్పినా చేస్తాను ఏ విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయకండి బయటికి రావటం నాకు ఇష్టం ఉండదు పార్టీల్లో పాల్గొనడం నాకు అలవాట్లేదు ఈ ఒక్కసారికి మీరు మాత్రం వెళ్ళండి ఫారిన్ రిటర్న్ భార్య ఇలాగే నా మాట్లాడేది నీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు నువ్వు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నావు నేను బయట తిరిగేవాడిని ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్ళకుండా నేను మాత్రమే వెళితే నలుగురు ఏమనుకుంటారో తెలుసా అనుకోవడానికి ఏముంది నీకు అంతవరకే తెలుసు నలుగురు మనల్ని గురించి ఎంత తేలిక మాట్లాడుకుంటారో నీకు తెలియదు నేను ఫారిన్ వెళ్ళి వచ్చిన సంస్కారం తెలియని వాడిని కా అని చదువుకున్న భార్య బయటికి వస్తే సహించలేడు మూర్కుండని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు బయటికి రావడానికి నువ్వు ఇష్టపడవని బయట వాళ్ళకి ఏం తెలుసు ఈ పార్టీకి అందరూ ఫ్యామిలీలతో వస్తున్నారు నీకు ఇష్టమన్నా లేకపోయినా నలుగురిలో నా గౌరవం కాపాడాలనుకుంటే నేను వచ్చేసరికి తయారై ఉండు లేకపోతే నీ ఇష్టం అంటూ ఆమె మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో వెళ్ళాడు రాజేష్ భర్త మాటలకు కావాక్క అయిపోయినట్లు బొమ్మలా కూర్చునిపోయింది సౌందర్య గంట తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని మేడమే నుంచి కిందకి దిగొచ్చింది సౌందర్య హాల్లో కూర్చుని ఉన్న సౌందర్య అత్తగారు దిగులుగా ఉన్న సౌందర్య ముఖం చూసి ఏమిటమ్మా అలా ఉన్నావు అని అడిగింది ఏం లేదు అత్తయ్య అంది ఊపికి వస్తున్న కన్నీరును అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ సౌందర్య అబ్బాయి ముఖం అంత కోపంగా ఈ మధ్య నేను ఎప్పుడూ చూడలేదు నేను ఇక్కడ కూర్చున్నా గమనించకుండా విసురుగా వెళ్ళిపోయాడు ఎందుకమ్మా వాడంత కోపంగా ఉన్నాడు సౌందర్య ఏమీ సమాధానం చెప్పలేదు కళ్ళ నుండి నీళ్లు కన్నీళ్లు రాలుతున్నాయి అది చూసిన సౌందర్య అత్తగారు ఎన్నడూ నేను ఈవేళ పెట్టుకుంటున్నావు ఎందుకమ్మా ఏం జరిగిందో నాకు చెప్పు నా దగ్గర దాపరికం ఎందుకు చెప్పమ్మా అనునయంగా అంది నువ్వు మౌనంగా ఉంటే నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు ఎలా తెలుస్తుందమ్మా సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో జరిగే పార్టీకి నన్ను కూడా రమ్మన్నారు నేను రానన్నాను నేను ఆయనతో కలిసి బయటికి రాకపోవటం ఆయనకి చిన్నతనంగా ఉందట కోపంగా వెళ్ళారు మన వాళ్ళ మధ్యకి వెళ్ళడం నాకు అలవాట్లేదు కదా అత్తయ్య ఎలా వెళ్ళను ఆయనకు ఎంత నచ్చ చెప్పినా అర్థం చేసుకోకుండా కోపంగా వెళ్ళారు ఆయన తోరణి ఆయనదే కానీ నేను చెప్పేది వినిపించుకోవటం లేదు చూడమ్మా కొడుకును వెనకేసుకొస్తున్నానని నువ్వు బాధపడకుండా ఉంటే పెద్దదానిక నా అనుభవం నీకో మాట చెప్తాను చెప్పండి అత్తయ్య నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు భార్యాభర్తలన్న తర్వాత ఒకరి కోసం ఒకరు కొన్ని అలవాట్లు అభిరుచులు మానుకోవాలి ఒకరి కోసం ఒకరు కొన్ని కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి అలా ఒకరి అభిరుచులను అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ సాగిపోతున్నప్పుడే ఆలు మగల అనుబంధం పాలు నీళ్ళలా కలిసిపోతుంది ఇంత చిన్న విషయం అర్థం చేసుకో అమ్మా మా రోజుల్లో ఎంతమంది ఎక్కువ పిల్లల్ని కంటే అంత గౌరవంగా చూసేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత తక్కువ మంది పిల్లల కంటే అంత గౌరవం అలాగే మా కాలంలో ఆడది గడప దాటి వీధి అరుగు మీద కూర్చుంటేనే ఆడదాన్ని పరితెకించిన ఆడదానిలా చూసేవాళ్ళు ఈ రోజుల్లో భర్తతో కలిసి బయటికి తిరిగే ఆడది ఎంతో అదృష్టవంతురాలని పొగుడుతారు నీ భర్త ఫారిన్ వెళ్ళాడు ఐదో తరగతి కూడా చదవని ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని కళ్ళకు నల్లద్దాలు పెట్టుకుని హైహీల్స్ వేసుకుని భర్తలతో కలిసి భర్తలు భర్త భుజాన్ని రాసుకుంటూ క్లబ్బులకి సినిమాలకి తిరుగుతున్నారు అలాంటిది నువ్వు పిఏ చదివావు నీ భర్త సిరీస్లో నీ భర్త సిటీలో పేరున్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నువ్వు నీ భర్తతో కలిసి బయటికి వెళ్ళడానికి సిగ్గుపడతావు ఎందుకమ్మా చూడమ్మా భర్తకు తెలియకుండా కానీ అతనికి ఇష్టం లేని పని కానీ చేయటం చాలా తప్పు భర్తకి ఇష్టమైతే ఏ పని చేసినా తప్పు లేదు నీకు బయట తిరగటం అలవాటు లేదని అబ్బాయికి తెలుసు అయినా నేను తనతో రమ్మని బలవంతం చేస్తున్నాడు నీకు ఇష్టం లేకపోయినా నీ భర్త కోసం వెళ్ళు అతనికి లేని సిగ్గు ఏ పని చేయడానికి నీ మనసు నీకెందుకమ్మా చిన్న విషయానికి మీ భార్యాభర్తల మధ్య కలతలు రేపుకోవటం ఎందుకు ఈరోజు వాడిష్ట ప్రకారం వెళ్ళు మంచి సమయం చూసి క్లబ్బులకి ఫ్యాక్టరీలకి రావటం నాకు ఇష్టం లేదని నచ్చ చెప్పు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే ఏ సమస్య రాదు నా మాట వినమ్మా అబ్బాయి వచ్చేసరికి నువ్వు తయారే ఉండు భర్తకు అనుగుణంగా మసులుకోవటమేగా ఆడదాని తెలివి ఆ అత్తగారి మాటలకు ఎదురు చెప్పే అలవాట్లేని సౌందర్య అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను అంది నాకు తెలుసమ్మా నువ్వు అర్థం చేసుకుంటావు స్నానం చేసి వస్తాను అంటూ అత్తగారి ఎదుట కూర్చోలేకపోయి కూర్చోలేక లోపలికి వెళ్ళిపోయింది సౌందర్య సాయంత్రం నాలుగు గంటలైంది పార్టీకి వెళ్లాలని బెనారస్ చీర కట్టుకుంది చుట్టంతా పైకి తువ్వి చుట్టుకుని ముడిలో ఒక పక్కగా ఎర్ర గులాబీ పువ్వు తురుముకుంది చేతులకు బంగారు గాజులు వేసుకుని మెడలో ముత్యాల నెక్లెస్ పెట్టుకుంది నుదుట ఎర్రని కుంకుమ గుండ్రంగా దిద్దుకుని అద్దంలో మరోసారి తన ప్రతిబింబాన్ని తృప్తిగా చూసుకుని మేడదిగి అత్తగారి దగ్గరికి వచ్చింది సౌందర్య నిండుగా చూసుకుంది ఆమె వైపు వాళ్ళత్తగారు ఇద్దరూ మాట్లాడుకుంటూ వరండాలో కూర్చున్నారు నాలుగున్నరకు కారు తీసుకుని రాజేష్ వచ్చాడు ఏమిటి సౌందర్య ఈ అవతారం నిలబడి ఆమె వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు అతను ఈ అలంకరణ మీకు నచ్చలేదా తన్ను తాను చూసుకుంటూ అంది సౌందర్య వాళ్ళిద్దరి మధ్య తనిందుకని ఏదో పని మీద ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె అత్తగారు మనం వెళ్ళేది పెళ్ళికి కాదు పార్టీకి ఈ పట్టు చీరతో నువ్వు పార్టీకి వస్తే అందరూ నిన్ను వింత మృగంగా చూస్తారు ఈ పట్టు చీర మార్చుకుని నేను బొంబాయి నుంచి తెచ్చిన షిఫాన్ చీర జరీ చీర కట్టుకో ఆ చీర కట్టుకుంటే ఇంత ముడి బాగుండదు చుట్టంత దూపి చీర కలర్ రిబ్బన్ కట్టి వదిలే ఇలా తయారవడానికి గంట టైం పట్టింది మళ్ళీ అలంకరణ మార్చేసి మీరు చెప్పినట్టు అలంకరించుకోవడానికి ఇంకోట గంట టైం పడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఆ షిఫాన్ చీర ఇంట్లో కట్టుకోవడానికే నాకు సిగ్గేసి బీరువాలో పడేశాను ఇప్పుడు ఆ చీర కట్టుకుని బయటికి రావాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది నలుగురు మధ్యకి వెళ్ళేటప్పుడు పట్టు చీర కట్టుకుంటేనే నిండుగా ఉంటుంది ఆ షిఫాన్ చీర కట్టుకుంటే ఒళ్ళంతా కనిపిస్తుంది కొడుకు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ అంతా గదిలో ఉన్న సౌందర్య అత్తగారు మామగారికి వినిపిస్తూనే ఉంది వీడి విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని విషయాలలోనూ పూర్తిగా మారిపోయాడు లక్ష్మీదేవిలో ఉన్న భార్యను చూసి సంతోషించవలసింది పోయి పగటి వేషగత్తెలా తయారవడమంటున్నాడేంటి రాన్రాడు పరువు ప్రతిష్టలు కుటుంబ గౌరవం అన్నీ మర్చిపోయి పశువులా ప్రవర్తిస్తున్నాడు తన మొండిదోారని తనదే కానీ భార్య బాధపడుతుందేమో అన్న ఆలోచన కూడా ఉండదు వీడికి అని కోపంగా మనసులో అనుకున్నారు అత్తగారు అప్పా విసిగించక చెప్పినట్టు చెయ్యి ఇప్పటికే అందరూ వచ్చి మన కోసం చూస్తూ ఉంటారు త్వరగా చీర మార్చుకుంట్రా విసుగ్గా అన్నాడు రాజేష్ నా మాట వినండి అటువంటి చీరలు కట్టుకుని నేను బయటికి రాలేను కన్నీటితో ప్రాధేయపూర్వకంగా అడిగింది సౌందర్య ప్రతి చిన్న విషయానికి విసిగించటం ఎదురు చెప్పటం అలవాటైపోతోంది నీకు ఎదురు సమాధానం చెప్పకుండా చెప్పినట్టు చెయ్యి కోపంగా అన్నాడు రాజేష్ మొదటిసారిగా భర్త కోపాన్ని చూసిన సౌందర్య భయంతో వణికిపోయింది భర్త ముఖం చూసి ఎదురు చెప్పే ధైర్యం లేక లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలలో భర్త చెప్పినట్టు తయారీ వచ్చింది ఇరువురు కలిసి కారులో రాజేష్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు వీళ్ళు వెళ్ళేసరికి అందరూ వచ్చి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అంత పలచటి చీరలో వాళ్ళ మధ్యకు రావటానికి సిక్కుతో సౌందర్య మనసు ముడుచుకుపోతోంది అయినా తప్పదు కాబట్టి అందరి ఎదుట భర్త చేయి పట్టుకుని సిక్కును కప్పిపుచ్చుకుంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ నిలుచుంది భర్తకు వచ్చిన వాళ్ళను పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కలిసి పాతిక మంది దాకా ఉన్నారు మగవాళ్ళంతా ఫుల్ సూట్లో ఉన్నారు ఇంచుమించు ఆడవాళ్ళందరూ అమెరికన్ జార్జెట్టు షిఫాను కాశ్మీర్ సిల్క్ చీరలే కట్టుకున్నారు నవనాగరికత ఉట్టుపడితోది వాళ్ళ అలంకరణలో ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి కూర్చుంటూ కారణం లేకుండానే విరగబడి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు ప్రపంచంలోని సరదా అంతా వాళ్ళ మధ్యనే ఉన్నట్టుగా ఉంది ఆ వాతావరణంలో ఎమడలేని ఆమెకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది ఆమె వాళ్ళ మధ్య నుంచి తప్పుకుని ఒక పక్కగా ఉన్న సోఫాలో ఒదికి కూర్చుంది రాజేష్ సౌందర్య విషయమే మర్చిపోయినట్లుగా అందరితో కబుర్లు చెప్తూ వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ సరదాగా ఉన్నాడు భర్త మీద అంతులేని కోపం వచ్చింది సౌందర్యకి అయినా ఆ సమయంలో భర్తని ఏమీ అనలేని స్థితిలో కనులు వెంట నీళ్లు తిరిగాయి ఆమెకి దాదాపు అరగంట గడిచిన తర్వాత సౌందర్య గుర్తుకు వచ్చినట్లుగా ఆమె కూర్చుని దగ్గరగా ఉన్నాడు రాజేష్ అందరూ చూడు ఎంత సరదాగా ఉన్నారు నీవేమిటి ఆముదం తగ్గినట్టు ముఖం అలా పెట్టావు సౌందర్యా ఇక్కడ కూడా నన్ను విసిగించకు మరీ అలా ముడుచుకుని కూర్చుంటే అందరూ నీరు జూలో జంతువుని చూసినట్టు చూస్తారు నీకు ఇష్టం లేకపోయినా కాస్త నలుగురిలో సరదాగా మాట్లాడు పార్టీకి రావడం ఇదే మొదటిసారి అన్నట్లు కనిపించకు ఇలాంటి పార్టీలో నీకు అలవాటే అన్నట్టుగా కనిపించాలి కుసగుసలాడినట్టుగా చెప్పాడు రాజేష్ సౌందర్య కోపంతో ఎర్రబారిన కళ్ళతో చూసింది భర్త వైపు నలుగురి మధ్య ఉన్నప్పుడు నువ్వు అలా చూస్తే మరిద్దరు కీచులాడుకుంటున్నావు అనుకుంటారు మనల్ని చూసిన వాళ్ళు చదువుకోగానే మనం చూసిన వాళ్ళు చదువుకోగానే సరికాదు కల్చర్ కూడా తెలియాలి నీకు తెలియకపోయినా ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకునే తెలివితేటైనా ఉండాలి ఎందుకు పిఏ చదివావు ఎక్కడెలా ప్రవర్తించాలో కూడా తెలియదు కోపంగా అన్నాడు రాజేష్ భర్త మాటలకు ఉక్రోషంతో కళ్ళ వెంట నీళ్లు తిరిగే సౌందర్యకి ఉపికి వస్తున్న కన్నీరు ఇతరుల కంట పడకుండా ఉండటం కోసం తల వంచుకుని కూర్చుంది ఇంతలో ఎవరో పిలవడంతో రాజేష్ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు సర్వర్స్ చలాకీగా అందరి మధ్య తిరుగుతూ ఎవరికి కావలసిన వాళ్ళకి అందిస్తున్నారు కొంతమంది విస్కీ బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు అన్ని రకాల మత్తుపానీయాల వాసనలు కలిసి వింతరకు వాసన వస్తోంది బాటిల్లోని జిన్ను గ్లాసులోకి వంచి ఐసు ముక్కలు వేసి అందరితో పాటు సౌందర్యకు కూడా ఒక గ్లాస్ అందించి వెళ్ళాడు సర్వర్ అది తాగకపోతే భర్త ఏమంటాడో తాగాలంటే వాంతి వస్తున్నట్టుగా ఉంది ఏం చేయాలో అర్థం కాక గ్లాసు పట్టుకుని అలాగే కూర్చుంది సౌందర్య రాజేష్ ఫ్రెండ్ మధ్య కూర్చుని గ్లాస్ తర్వాత గ్లాస్ ఖాళీ చేస్తున్నాడు అక్కడ ఉన్న అక్కడి నుంచి లేచి కారులో ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది అలా చెప్పకుండా వెళ్తే నలుగురిలో తన పరువు పోయిందని ఇంటికి వచ్చి భర్త ఏం గొడవ చేస్తాడో అనే భయంతో ఆ పని చేయలేకపోయింది భర్త వైపు చూస్తూ గ్లాస్ చేతిలో పట్టుకుని అలాగే కూర్చుంది ఎవరో ఒక ఆవిడ రాజేష్ దగ్గరగా వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ సౌందర్య వైపు వేలు పెట్టి రాజేష్కి చూపించింది ఆ దృశ్యం చూడగానే కోపంతో అగ్ని అగ్ని జ్వాలలు రేగాయి సౌందర్య మనసులో ఎవరో తన మనసును కెరుగుతున్నట్లుగా విలవిలలాడిపోయింది బాధతోనూ అవమానంతోనూ ఆమె మనసు కాల్చినట్లయింది రాజేష్ లేచి సౌందర్య దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ డ్రింక్ చేసే అలవాటు ఉంది ఆ అలవాటుని ఇక్కడ ఎవరు తప్పుగా భావించరు నిన్ను చూపించి మేజర్ గారి భార్య ఏమంటోందో తెలుసా మీ ఆవిడికి డ్రింక్ చేసే అలవాటు కానీ నలుగురితో సరదాగా గడిపే అలవాటు కానీ లేవా ఫారెన్ రిటర్న్వి బిజినెస్ మ్యాగ్నెట్వి అలాంటి బ్యానర్స్ తెలియని ఆమెని ఎలా పెళ్లి చేసుకున్నావు అని నవ్వుతోంది నేను కూడా నీతోనే కూర్చుంటాను అప్పుడప్పుడు గ్లాస్ పెదాలుగా ఆంచుకుంటూ కూర్చో అదిగో ఆ నవ్వుతున్న ఆవిడకు తన పేరు తెలుగులో రాసుకోవట్లు కూడా రాదు అయినా ఎంత స్టైల్గా ఉందో చూడు ఆవిడ మహిళా మండలి ప్రెసిడెంటు ఆవిడకి ఎదురుగా కూర్చున్న ఆమె చదివింది హై స్కూల్ చదువు ఇంగ్లీష్లో తప్ప తెలుగులో మాట్లాడదు స్లీవ్లెస్ బ్లౌజ్ ఆమె చూడు నలభై దాటుతోంది మేకప్ ఇరవై సంవత్సరాల పెళ్లికి ఆయన అమ్మాయిలా చేసుకుంటుంది అదిగో ఆ ఎరుపు రంగు చీర కట్టుకున్న అమ్మాయిని చూడు ఆవిడ నా క్లాస్మేట్ కూడా చాలా పేదింటికెళ్ళ క్లబ్ వాళ్ళ సహాయంతో కాలేజీ చదువు పూర్తి చేసింది డబ్బు కాసిపడి ఒక ముసలి అధికారిని పెళ్లి చేసుకుంది ఆవిడ నోరు తెలిస్తే తన పుట్టి పెరిగింది రాజాల కుటుంబంలో అన్నట్టుగా మాట్లాడుతుంది అలాంటి వాళ్ళంతా ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరిలోకి అన్ని విషయాలలోనూ ఎక్కువ అర్హతలు ఉన్నదానివి నువ్వు అయినా ఏదో చెయ్యరాని నేరం చేసినట్లుగా సిగ్గుపడుతూ ఎవరితో కలవకుండా ఒక మూల ఒదిగి ఉడ్చోవటం ఎందుకు పనికిరాని వాళ్ళంతా నేను చూసి నవ్వుకోవటం నాకెంత అవమానంగా ఉందో తెలుసా నా వైపు నుంచి కూడా ఆలోచించు మీ బాధను నేను అర్థం చేసుకోగలనండి మీరు కూడా నా బాధను అర్థం చేసుకోండి ఈ వాతావరణమే నాకు వెకటుగా ఉంది వెకటుగా ఉన్నా ఆ భావాన్ని కనిపించనేయకూడదు ఎవరికి ఎవరు భర్తో ఎవరికి ఎవరు భార్యో అర్థం కావటం లేదు వీళ్ళను చూస్తుంటే అటు చూడండి ఆవిడ ఒకసారి ఇటు పక్క కూర్చున్న అతని మీద వాలిపోతోంది ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అలాగే ప్రవర్తిస్తున్నారు అసహ్యంగా వాళ్ళ వైపు చూస్తూ అందే సౌందర్య అంత పెద్ద మాట మాట్లాడకు వాళ్ళకి వినపడుతుంది అలా ప్రవర్తించటం ఆ మగవాళ్ళకి ఇష్టమయ్యింది మధ్యలో మనకెందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పురప్రముఖులు బిజినెస్ మ్యాగ్నెట్లు ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఇంచుమించు అలాగే ప్రవర్తిస్తారు ఇక్కడ ఎలా ప్రవర్తించినా ఒకరినొకరు విమర్శించరు వీళ్ళని చూస్తుంటే మనం నాగరికత వైపు పయనిస్తున్నామా నాగరికత వైపు పయనిస్తున్నామా అన్న విషయం అర్థం కావటం లేదు ఆ రోజుల్లో నాగరికత తెలియక శరీరాన్ని దాచుకోవటానికి ఆకులు కప్పుకుంటే ఈ రోజుల్లో నాగరికత పేరుతో ఒళ్ళంతా బయట పెడుతున్నారు ఇంకెప్పుడు ఇలాంటి పార్టీలకి రమ్మని బలవంతం చేయకండి నాకు నరకంలో అడుగుపెట్టినట్టుగా ఉంది భర్త చెప్పినట్టుగా అప్పుడప్పుడు గ్లాసు పెదాలు కాంచుకుంటూ కూర్చుంది ఖాళీ గ్లాసులు తీసుకెళ్ళడానికి వచ్చిన సర్వర్కు తన చేతిలోని గ్లాసు ఇచ్చింది టీ పాయ్ మీద ఉన్న వార్తాపత్రికలు తిరిగేస్తూ కూర్చుంది అందరూ తాగటం పూర్తి చేశారు ఎవరో టేప్ రికార్డ్ ఆన్ చేశారు పాశ్చాత్య సంగీతం మధురంగా వినిపిస్తోంది ఆ మ్యూజిక్ అనుగుణంగా కొందరు లేడి లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు రాజేష్ వచ్చి సౌందర్యుడు కూడా తనతో డాన్స్ చేయమన్నాడు భర్త ధోరణికి ఒళ్ళు మండిపోయింది అయినా తన కోపాన్ని ప్రదర్శించడానికి అది తగిన సమయం కాదు కాబట్టి మౌనంగా ఊరుకుంది నాకు డ్యాన్స్ చేయడం రాదు నేను రాను అని ఖచ్చితంగా చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేష్ అందరూ ఎవరిష్టమైన వాడితో వాళ్ళు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు ఒక విధంగా చెప్పాలంటే అది డ్యాన్స్ కాదు ఒళ్ళు తెలియకుండా తాగటం వలన ఆ నిషాలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకేమీ తెలియని ఉన్మాదుల్లా కోతుల్లా గెంతుతూ ఊగిపోతున్నారు నాగరికత అనే మేరు ముసుగు చాటున వాళ్ళెంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు రాజేష్ ఒక ఆమెను పొదివి పట్టుకుని మ్యూజిక్ అనుగుణంగా స్టెప్స్ వేస్తున్నాడు అతను లైబద్ధంగా స్టెప్స్ వేయడం ఎప్పుడు నేర్చుకున్నాడో సౌందర్యకి అర్థం కాలేదు జర్మనీ వెళ్ళినప్పుడు నేర్చుకుని ఉంటాడు అనుకుంది ఐదు నిమిషాలు వాళ్ళిద్దరు డ్యాన్స్ చేయడం చూసిన తర్వాత గుర్తుకు వచ్చింది సౌందర్యకు తన భర్త డ్యాన్స్ చేస్తున్నది పరాయి ఆడదానితో అన్న విషయం అసూయతో కోపంతో సౌందర్య మనసు ఉడికిపోయింది రాజేష్తో డాన్స్ చేస్తున్న ఆవిడ నిషా కళ్ళతో పూర్తిగా రాజేష్ గుండెల మీద వాలిపోయింది ఆ దృశ్యాన్ని చూస్తున్న కొత్తి ఎవరో కత్తితో తన గుండెను రెండుగా చేస్తున్నట్లుగా వెలువెలలాడిపోయింది రాజేష్ సౌందర్య పడుతున్న వేదనను గమనించే స్థితిలో లేడు ఆవిడ నిషాలో అచేతనంగా వాలిపోయింది రాజేష్ చేతుల్లో ఆమెను సోఫాలో పడుకోబెట్టి మరో అమ్మాయితో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు భర్తను అటువంటి స్థితిలో చూస్తూ అక్కడ కూర్చోవటం సౌందర్యకి సాధ్యం కాలేదు సోఫాలో నుంచి లేచింది ఎవరు సౌందర్యుడి గురించి పట్టించుకునే స్థితిలో లేరు కారును తను డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చింది సౌందర్య అప్పటికే బాబుతో సహా అందరూ నిద్రపోతున్నారు భోజనం కూడా చేయాలనిపించలేదు బట్టలు మార్చుకుని బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు ఎంత మరిచిపోదామనుకున్న ఆ దృశ్యమే పదే పదే ఆమె మనసులో మెదులుతోంది లేచి బీర్వాలో నుంచి ఇద్దరి పొడి సులోచనారాడిన రాధాకృష్ణ చదువుకుంటూ కూర్చుంది సౌందర్య వచ్చిన రెండు గంటలకి రాజేష్ వచ్చాడు నిప్పులు రాలుతున్నట్టున్న భర్త కళ్ళను చూస్తూ అతన్ని మాట్లాడించడానికి ధైర్యం చాలక మౌనంగా ఉంది ఆమె పార్టీ మధ్యలో నాకు చెప్పకుండా వచ్చావు చెప్పాలని అనుకున్నాను కానీ మీరే నన్ను పట్టించుకునే స్థితిలో లేరు అలా చెప్పకుండా వచ్చేస్తే డిన్నర్లో మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకున్నారో తెలుసా మీరు నిమిషానికి ఒక అమ్మాయిని డ్యాన్స్ పేరుతో గుండెలు కదుముకుంటుంటే చూస్తూ కూర్చోవటం దానికి నేను బొమ్మని కాదు మనిషిని అలా చేయటం మీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు సంస్కారం పేరుతో ఇలాంటి విషయాలు చూసి సహించేటంతటి విశాల హృదయం నాకు లేదు పెళ్ళాం ఏమైందో అన్న విషయం కూడా పట్టించుకోకుండా గెంతుతున్న మీ మధ్యకు వచ్చి నేను వెళ్తున్నానని చెప్పాలా కోపంగా అందామే చి సంస్కారం లేని నీ చదువెందుకు తగలయ్యేనా నీ ధోరణి నీదే కానీ నీ ప్రవర్తనల గురించి స నలుగుతూ నలుగురు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేదు నీకు నీకు అక్కడున్న వాళ్ళంతా మనుషులు కాదు నువ్వే ప్రత్యేకమైన మనిషివి భర్త మాటలకు ఆమె కోపం హద్దులు దాటింది ఎవరికండి సంస్కారం లేనిది నాకా మీకు మీ ఫ్రెండ్స్కా అసలు కల్చర్ అంటే ఏమిటో కూడా తెలుసా మీకు ఆడామగా తేడా లేకుండా తాగి తద్లాడుతూ కోతుల్లా పిచ్చివంతులు వేయటం సంస్కారమా నిషాలు స్పృహ లేకుండా పడి ఉంటే జాలి తలిచి డ్రైవర్లు చేరేస్తే ఇంట్లో చేరడం ఆ కల్చర్ అంటే మన సాంప్రదాయాలను మన పద్ధతులను మర్చిపోయి ఇలా అంగాంగ చేయటమే కల్చర్ అయితే ఆ కల్చర్ నాకు తెలియనందుకు గర్విస్తున్నాను ఏమండి నాకు సంస్కారం తెలియదు కల్చర్ తెలియదు నాకు తెలిసిందల్లా ఒక్కటే నా ఇల్లు నా భర్త నా పిల్లలు అదే నా ప్రపంచం భార్యగా తల్లిగా నా బాధ్యతలు నేను నెరవేర్చుకోవటమే నాకు ఎనలేని తృప్తి ఆనందం నా అందమైన చిన్న ప్రపంచంలో నుంచి సంస్కారం పేరుతోనూ కల్చర్ పేరుతోనూ నేను బయటికి రాలేను ఆడది ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే గౌరవం మర్యాద బాబును అత్తయ్య మీద వదిలేసి నేను మీతో షికారులకు పార్టీలకు తిరగలేను వార్తక్యంలో నా అత్తగారి మీద బాధ్యతలన్నీ వదిలేసి నా స్వార్థం నేను చూసుకోలేను అయిపోయిందా నీ ఉపన్యాసం నిషాలో మునిగిపోతున్న మీకు ఇప్పుడు నేనేం చెప్పినా అర్థం కాదు రండి అర్ధరాత్రి ఈ హంగామా ఎందుకు కానీ పడుకోండి అంటూ గోడవైపు తిరిగి పడుకుంది సౌందర్య ఇష్టం లేకపోయినా రానని ఎంత గొడవ చేసినా రాజేష్ వినటం లేదు వారానికి సార్లు ఈ పార్టీకి మనం తప్పనిసరిగా వెళ్లాలనో మా ఫ్రెండ్ నిన్ను కూడా తీసుకురామని పదే పదే చెప్పాడనో వెళ్ళకపోతే వాడు బాధపడతాడనో అంటూనే ఆమెను పార్టీలకి పిక్నిక్లకు తీసుకెళ్తూనే ఉన్నాడు రాజేష్ బిజినెస్ లాభాలు నేర వేలల్లో నుంచి లక్షల్లోకి మారింది రాజేష్ పట్టిందల్లా బంగారం అవుతోంది లాభాలు ఎంతగా పెరిగాయో అందుకు తగినట్లుగా అతని అలవాట్లు కూడా అధికమయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకు బయటికి వెళితే మళ్ళీ ఇంటికి రావడం అర్ధరాత్రి దాటిన తర్వాతనే ఒంటి గంట వరకు భోజనం కూడా ఆఫీస్ బాయ్ వచ్చి క్యారేజీ ఆఫీస్కు దగ్గరికి తీసుకెళ్తాడు భర్తను ప్రతి చిన్న విషయానికి ఎదిరించి అతనికి విసుగును కోపాన్ని కలిగించి అతని బాధ పెడుతూ తను బాధపడే కంటే భర్తకు అనుగుణంగా మసులుకోవటమే మంచిదని నిర్ణయానికి వచ్చిన సౌందర్య అన్ని విషయాల్లోనూ భర్తతో రాజీ పట్టం నేర్చుకుంది బాబుకు రెండు పుట్టినరోజు పండుగలు జరిగాయి రాజేష్ కొడుకును కాన్వెంట్లో చేర్పించాడు రోజు కాన్వెంట్ టైంకి బాబును కారులో కాన్వెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం కారులో ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు సౌందర్య అత్తాగారు మామగారు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళి హఠాత్తుగా ఇరువురు ఒకే యాక్సిడెంట్లో మరణించారు ఆ షాక్ నుంచి సౌందర్య రాజేష్ తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టింది తల్లి తండ్రి చనిపోయిన దగ్గర నుంచి తాగుడు ఇంకా ఎక్కువ చేశాడు రాజేష్ ఆ రోజు ఆదివారం రాజేష్ నాలుగు గంటలకే పనుందని బయటికి వెళ్ళారు ఆమె ఆరు బయట లాన్లో కూర్చుని ఉంది రాజేష్ ఫ్రెండ్ మోహన్ ఆదివారం కదా రాజేష్ ఇంటి దగ్గర ఉంటాడు అనుకుని ఇంటికి వచ్చాడు ఆమెను చూసి తను కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు మోహన్ ఒకటి రెండు సంవత్సరాల నుంచి సౌందర్య వాళ్ళింటికి వస్తూ పోతూ ఉండటం వల్ల ఆమెకు మోహన్తో చనువుగా మాట్లాడటం అలవాటైంది రాజేష్ ఆఫీస్ దగ్గర కూడా రాలేదు ఎక్కడికి ఉంటాడో నాకు కూడా తెలియదండి నేను నిద్ర లేచేసరికి ఆయన బయటికి వెళ్ళిపోయారు వస్తారు కూర్చోండి అంటూ అంది సభ్యతగా వస్తాం సౌందర్య పనిపిల్ల రెండు కప్పులు టీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళింది టీ చల్లారిపోతుంది తీసుకోండి అంటూ ఒక కప్పు మోహన్కి అందించి రెండో కప్పు తను తీసుకుంది సౌందర్య సౌందర్య గారు మీరు నన్ను అపార్థం చేసుకోనట్టే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అపార్థం చేసుకుంటానేమో అన్న ఆలోచన మీకెందుకు వచ్చింది అందుకు అవకాశం ఉంది కాబట్టి అంత త్వరగా అపార్థం చేసుకోను అర్థం చేసుకోగలను ఆ విషయం మీకు బాధ కలిగిస్తే క్షమించాలి బాధ కలిగించే విషయమైనా సూటిగా ఎదురుగా చెప్పేవాళ్ళే నిజమైన స్నేహితులు చెప్పండి చూడండి నిండుగా పట్టు చీర కట్టుకుని చేతుల నిండుగా బంగారు గాజులు వేసుకుని తలలో పువ్వులు పెట్టుకుని నుదుట మెరిసే కుంకుమ పొట్టుతో భారతదేశ సంస్కృతికి సాంప్రదాయానికి నిదర్శనంగా కనిపించే మీరు మిమ్మల్ని అలా చూస్తే నాకెంతో గౌరవభావం కలిగేది అలాంటి మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు కట్టు పొట్టు అంతా మార్చేసి ఎందుకు ఎదుటి వాళ్ళని అనుకరిస్తున్నారు పొట్టి కిందకి పల్చటి అమెరికన్ జార్జెట్ చీర కట్టుకుని మీరు రాజ మీరు రాజేష్ కలిసి పార్టీలకు వస్తుంటే అందరూ మీ సౌందర్యాన్ని చూపులతోనే తినేసేలా చూస్తున్నారు మిమ్మల్ని అందరూ అలా చూడటం రాజేష్కు ఆనందంగా మొదట్ నుంచి మిమ్మల్ని మీ పద్ధతులను ఎంతో గౌరవభావంతో చూస్తున్న నాకు నా మాత్రం చెప్పలేనంత అసహ్యంగా ఉంది మీరు అపార్థం చేసుకోరన్న నమ్మకంతో నా మనసులోని మాట చెప్పాను మీకు బాధను కలిగిస్తే నన్ను క్షమించండి మీరేం తప్పు మాట్లాడతారని మాట్లాడారని మిమ్మల్ని క్షమించాలి మీ మనసులోని బాధను చెప్పి నిజమైన ఆత్మీయతను చూపించారు నాకు నేనెంత దిగజారిపోతున్నానో నాకు తెలుసు అయినా నన్ను ఏం చేయబట్టారో వీరే చెప్పండి నేను అలా ఉండటమే మా వారికి ఇష్టం ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మా ఇద్దరి మధ్య కలతలు కొడు తెచ్చుకోవడం ఇష్టం లేక ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆయనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నాను అందరి ఆడవాళ్ళలాగే భర్తతో రాజీ పడిపోతున్నాను రాజీ పడక చేయగలిగింది మాత్రం ఏముంది భగవంతుడు మనిషికి అన్నీ ప్రసాదించాడు కానీ తృప్తిని మాత్రం ప్రసాదించలేదు ఆ తృప్తిని కూడా మనిషికి ప్రసాదిస్తే మనిషి భగవంతుడిని మర్చిపోతాడేమో అని భగవంతుడికి భయం మానవుల్లాగా దేవుడికి కూడా స్వార్థం ఉంది లేకపోతే అన్నీ ఇచ్చిన మీకు ఈ మానసిక వేదన ఎందుకు మీ వాటర్లో ఏదో బాధ కూడుకొట్టుకుని ఉంది అవును ఉదాహరణకి నా జీవితాన్ని చూడండి నాకు ఆస్తి అంతస్తు అందమైన భార్యమని కోరుకున్నవన్నీ ఉన్నాయి అయినా ఏ రోజు నాకు తృప్తి అనేది లేదు ఈ ఆస్తి అంతస్తులు కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు అనుకూలమైన మీలాంటి అందమైన భార్య కావాలని కోరుకునేవాణ్ణి నేను కోరుకోనని ఆస్తి అంతస్తులు నాకు పుష్కలంగా ఇచ్చిన దేవుడు వాటితో పాటు నా మనసుకు వ్యతిరేకి అయిన భార్యను కూడా ఇచ్చాడు బాధగా అన్నాడు మోహన్ మీ వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు మీ భార్య మీకు అనుకూలంగా ప్రవర్తించదా అనుకూలంగా ప్రవర్తిస్తే నేను బాధపట్టేవి ఎందుకండి రాణి నవ్వు నవ్వుతూ అన్నాడు మోహన్ ఆమెకు తెలియకపోతే నచ్చ చెప్పి మీకు అనుకూలంగా మీరైనా మార్చుకోవచ్చుగా మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పినా మీకు అర్థం కాదు ఒక్కసారి మా ఇంటికి రండి మా మిస్సెస్ను చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది రేపు సాయంత్రం కారు పంపిస్తాను వస్తారా సారీ నాకు ఎవరింటికి వెళ్ళే అలవాట్లేదు ప్లీజ్ ఇంకెప్పుడు మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించను ఒక్కసారి మాత్రం రండి ఎంతో ప్రాధేయపూర్వకంగా అడిగాడు మోహన్ అతను అంతగా అడుగుతుంటే కాదని లేకపోయేది సౌందర్య రేపు సాయంత్రం నేను మా వారు కలిసి వస్తాము నా కోరిక మన్నించినందుకు థ్యాంక్స్ ఈ మాత్రానికేనా రాజేష్ ఇంకా రాలేదేమిటి ఎన్ని గంటలకు వస్తారో ఆయనకే తెలియదు దిగులుగా అంది సౌందర్య వాడికి ఈ మధ్య స్నేహితులు పార్టీలు ఎక్కువయ్యాయి జర్మనీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు అలవాట్లు ఎక్కువయ్యాయి మనిషి అలవాట్లకు బానిస కాకూడదు అలవాట్లు మనిషికి బానిసలుగా ఉండాలి అలా ఉండగలగడం ఏ కొద్దిమందికో సాధ్యమవుతుంది ఏదైనా మనిషి బలహీనత మీద ఆధారపడి ఉంటుంది రాజేష్ ఇప్పుడప్పుడే రాడేమో ఇక నేను వెళతాను మరోసారి అడుగుతున్నాను నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి నిజమైన స్నేహితులు కాబట్టి ఉన్న విషయం ఎదురుగా చెప్పారు నిజంగా చెప్పాలంటే అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ అనే పదాన్ని మీరు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారనుకుంటాను నవ్వుతూ అంది ఆమె అవసరాన్ని బట్టి ఉపయోగిస్తాను మోహన్ కూడా నవ్వుతూనే అన్నాడు ఇక వెళతాను రాజేష్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అంటూ లేచాడు మోహన్ అలాగే అంటూ అతనితో పాటు లేచింది సౌందర్య మోహన్ వెళ్ళిపోయిన తర్వాత మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది ఉదయం ఏడు గంటలకే మోహన్ ఫోన్ చేసి సాయంత్రం తప్పనిసరిగా వాళ్ళింటికి రమ్మని రాజేష్కు చెప్పాడు నాలుగు గంటలకి వస్తానని మోహన్ వాళ్ళింటికి వెళదామని చెప్పి రాజేష్ బయటికి వెళ్ళాడు సౌందర్య స్నానం చేసి ఆకాశం రంగు పట్టుచీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది పొడిగాటి జడ అల్లుకుని కనకామరాలు మల్లెలు కలిపి కట్టిన కదంబమాలు పెట్టుకుంది అప్పుడే బయట నుంచి వచ్చిన రాజేష్ పెళ్లి కూతురులా మెరిసిపోతున్న ఆమె మీద నుంచి చూపులు మరచుకోలేకపోయాడు ఏమిటండి కొత్త మనిషిని చూసినట్టు చూస్తున్నారు చిలిపిగా నవ్వుతూ అడిగిందామే మన పెళ్ళే నాలుగు సంవత్సరాలు అవుతున్నా నువ్వు ఏ రోజు రోజు కొత్త అందాలను నింపుకుంటూ మరింత అందంగా కనిపిస్తున్నావు బాబుకు తల్లివైన కొత్త పెళ్లి కూతురిలాగే ఉన్నావు మత్తుగా ఆమె వైపు చూస్తూ అన్నాడు రాజేష్ మీరు మోడల్ మీరు మాటలతో మోసం చేస్తారు నిజంగానా అంటూ సౌందర్య దగ్గరగా వచ్చి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు రాజేష్ అప్పా వదలండి మీ సరసాలకు వేళా పాడలేదు తలలోని పువ్వులు నరిగిపోతున్నాయండి గారంగా అంటూనే భర్త గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది వదలను నేను నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది నాకు ఆమె ముఖాన్ని ముద్దులతో నింపుతూ అన్నాడు రాజేష్ మీ ఫ్రెండ్ మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళం వెళదామన్నారుగా నేను రెడీగా ఉన్నాను మేకప్ జరిగిపోతుంది వదలండి టైం అయిపోయింది వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు భర్త నుంచి దూరంగా జరుగుతూ అందామే అరే మర్చిపోయాను ఉదయం మోహన్ ఫోన్ చేసినప్పుడు కూడా ఆ విషయం గుర్తురాలేదు నాకు ఈరోజు నాలుగు గంటలకి క్లబ్లో మీటింగ్ ఉంది నేను తప్పనిసరిగా వెళ్ళాలి నువ్వు తయారై ఉన్నావుగా కారు తీసుకుని వెళ్ళు ఇద్దరు వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు నేను ఒక్కదారేనా మీరు లేకుంటే నేను వెళ్ళను అలా అంటే ఎలా వీలైతే వచ్చేవాడినే కదా పోనీ ఒక పని చేద్దాం నేను మోహన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను క్లబ్కి వెళ్తాను మళ్ళీ నేను క్లబ్ నుంచి వచ్చినప్పుడు మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చి నేను తీసుకొస్తాను సరే మీ ఇష్టం ఆ ఇష్టంగానే ఒప్పుకుంది సౌందర్య నాలుగున్నర దాటిపోతోంది రా వెళదాం సౌందర్యను మోహన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి లోపలికి వెళ్తే ఆలస్యం అవుతుందని గేటు బయట నుంచే క్లబ్ క్లబ్కి వెళ్ళిపోయాడు రాజేష్ సౌందర్య గేటు దాటి లోపలికి వెళ్ళేసరికి ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లుగా మోహన్ వరండాలో కూర్చుని ఉన్నాడు ఆమె పరిసరాలను చూస్తూ లోపలికెళ్ళింది రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించాడు మోహన్ సౌందర్యకు కొత్త మూలంగా పెరుగుగా ఉంది మోహన్ చూపించిన కుర్చీలో కూర్చుంది జ్యోతి అంటూ పెద్దగా అరిచాడు మోహన్ మోహన్ రెండు సార్లు పిలిచిన తర్వాత జ్యోతి బయటికి వచ్చింది అచ్చంగా సినిమా తారలా మేకప్ చేసుకుంది కనువలు సన్నగా కత్తిరించుకుని పెన్సిల్తో తిత్తుకుంది నుదుటి మీద పడుతున్న కత్తిరించిన జుట్టు అసహ్యంగా ఉంది స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని బొట్టి కిందకి పల్లెసట్ చీర కట్టుకుంది కుడి చేతికి వాచి ఎడం చేతికి లావుపాటి బంగారు గొలుసు మెడలో మంగళసూత్రానికి బదులు పొడిగాటి దండ ఉంది జ్యోతి మేకప్ జ్యోతికి ఆకర్షణ కలిగించకపోగా ఉన్న అందాన్ని చెడగొట్టింది చూడగానే జ్యోతి పట్ల ఆమెకు సదభిప్రాయం కలగలేదు జ్యోతి నా మిస్సెస్ అంటూ జ్యోతిని ఆమెకు ఈమె నా డేరెస్ట్ ఫ్రెండ్ రాజేష్ మిస్సెస్ పేరు సౌందర్య బిఏ అంటూ ఆమెను జ్యోతికి పరిచయం చేశాడు నమస్కారాలు ప్రతి నమస్కారాలు పూర్తయ్యాయి మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది జ్యోతి రాజేష్ రాలేదేమిటి ఆయనకు క్లబ్లో మీటింగ్ ఉందట నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళాడు రాస్కెల్ లోపలికి వస్తే ఆలస్యం అవుతుందని వెళ్ళారు క్లబ్ నుంచి ఇక్కడికి వస్తామన్నారు వాడెప్పుడూ హడావుడిగానే ఉంటాడు ఇందులో జ్యోతి బిస్కెట్స్ యాపిల్ ముక్కలు టీ తీసుకొచ్చి వాళ్ళ ముందున్న టీపాయ్ మీద పెట్టి వాళ్ళ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది టీ చల్లారిపోతుంది తీసుకోండి అంటూ ట్రేను ఆమె ముందుకు జరిపింది నేను వస్తూ ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చాను ఇప్పుడు తినలేను టీ చాలు అంటూ టీ కప్ అందుకుందామే రెండు బిస్కెట్స్ కన్నా రెండు బిస్కెట్స్ అన్నా టీలో ముంచుకు తినండి అన్నాడు మోహన్ వద్దండి అంటూ టీ తాగడం పూర్తి చేసి ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టింది ఆమె మీ బాబు కాన్వెంట్కి వెళుతున్నాడా అడిగాడు మోహన్ అవునండి బాబుని చూసుకోవడానికి ఆయా ఉందా అడిగింది జ్యోతి నేనుండగా బాబుని చూసుకోవడానికి ఆయా ఎందుకు నవ్వుతూ అడిగింది ఆమె బాబు పనులన్నీ మీరే చేస్తారా ఆశ్చర్యంగా అడిగింది జ్యోతి ఏమిటో అంతగా ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఆయాని పెట్టుకోవచ్చుగా ఎందుకు ఆయాన్ని పెట్టుకోవచ్చుగా డబ్బు కోసం పనిచేసే వాళ్ళున్న పిల్లలు వాళ్ళు పిల్లల్ని ప్రేమగా ఎందుకు చూస్తారు అయినా తల్లిని నేనుండగా నా బాబును అనాథగా ఆయా ఆయా చేతుల్లో వదలటం నాకు ఇష్టం ఉండదు అందుకే కాబోలు మీరెప్పుడు క్లబ్బులకు కానీ మహిళా మండలికి కానీ వచ్చినట్టు కనిపించరు బాబు పనులతోటి ఇంటి పనులతోనే సరిపోతుంది నాకు అడుగు బయటపడటానికి తీరదు ఏమిటి వంట పనులు ఇంటి పనులు కూడా మీరే చేస్తారా అవును చేసుకుంటే తప్పే ఉంది ఇంటి పనులు చూడటానికి పని మనుషులున్నారు వంట మామగారు ఉన్నారు కాలక్షేపం కోసం వంట గారికి సాయం చేస్తూ ఉంటాను ఆయన ఆఫీస్కు బాబు కాన్వెంట్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు భోజనాలకు వచ్చే వరకు ఇల్లు సర్దుకోటంతోనే సరిపోతుంది ఏమో బాబు నాకు వంటగదిలోకి వెళ్ళాలంటేనే తలనొప్పి ఒక్కో రోజు వంట మనిషి రాకపోతే హోటల్ నుంచి క్యారేజీ తెప్పిస్తాను కానీ వంటగదిలోకి మాత్రం వెళ్ళను ఆడదానిగా పుట్టిన తర్వాత ఎంత ఆస్తి ఉన్నా ఎంతమంది పనివాళ్ళున్నా ఏదో ఒక టైంలో వంటగదిలోకి వెళ్లకుండా గిన్నెలు కడక్కుండా తప్పదు నవ్వుతూ అంది సౌందర్య ఆడది వంటింటి కుండేలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు నేను అరటం లేదండి ఉన్న విషయం చెప్తున్నాను మీరు వంద సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళో చెప్తున్నారు మన దేశం ఎంతో పురోగమిస్తుంది అన్ని విషయాలలోనూ ఆడవాళ్ళు ముందంజ వేస్తున్నారు ఎప్పుడూ వంటిల్లు మొగుడు పిల్లలు అనుకుంటూ నూతులోని కప్పలా బ్రతికితే జీవితంలో ద్రిల్లే ఉంటుంది ఎవరి అభిప్రాయం వాళ్ళది నాకు ఆ జీవితంలోనే తెలియదు లేకపోయినా తృప్తి ఆనందం ఉంటుంది ఎంతో శాంతంగా నవ్వుతూ అంది సౌందర్య వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను వింటూ మౌనంగా కూర్చున్నాడు మోహన్ మీ అభిప్రాయాలు ఈ కాలం ఆడవాళ్లకు సరిపోవు గర్వంగా నవ్వుతూ అంది జ్యోతి పని మనిషి వచ్చి మీ ఫ్రెండ్ గారు ఫోన్ చేశారమ్మా మహిళా మండలి మీటింగ్కు టైం అయిందట మిమ్మల్ని త్వరగా బయలుదేరి రమ్మన్నారు రాధమ్మ గారు కూడా ఇప్పుడే బయలుదేరుతున్నారట వినయంగా చెప్పింది జ్యోతితో సార్ సౌందర్య గారు మా మహిళా మండలిలో ఆరు గంటలకి మీటింగ్ ఉంది మహిళా మండలి ప్రెసిడెంట్ నేను నేను వరకు మీటింగ్ మొదలు పెట్టరు నేను వెళుతున్నాను సారీ మీరు మా వారితో మాట్లాడుతూ కూర్చోండి అంటూ లేచింది జ్యోతి నేను కూడా వెళ్ళిపోతానండి మా వారు కారు తీసుకువస్తారు అందుకే ఎదురు చూస్తున్నాను మొహమాటంగా అంది సౌందర్య అంతకంటే ఏమీ అనలేక ఏవండి నేను కారు తీసుకువెళ్తున్నాను నేను రావటం ఆలస్యం అవుతుందేమో బేబీ మీరు భోజనం చేసేయండి నా కోసం ఎదురు చూడొద్దు అంటూ మోహన్ అనుమతి కోసం ఎదురు చూడకుండా కారులో వెళ్ళిపోయింది జ్యోతి జ్యోతిని చూశారు కదా అన్నీ ఉండి కూడా నేను ఎందుకు బాధపడుతున్నాను ఇప్పుడు మీకు అర్థమైందా సౌందర్య వైపు తిరుగుతూ అన్నాడు మోహన్ ఆవిడ ధోరణి ఆవిడదే కానీ తన మూలంగా ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అన్న విషయం అర్థం కాదు మిమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించాను మీరు నన్నేమీ అవమానించారండి నవ్వుతూ అంది ఆమె జ్యోతి మాటలకు జ్యోతి ప్రవర్తనకు మీరెంత బాధపడుతున్నారో నేను ఊహించగలను అందుకు జ్యోతి తరఫున నా తరఫున కూడా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను ఇంకెప్పుడు మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించను జ్యోతి విషయం తెలిసి కూడా మిమ్మల్ని ఆహ్వానించడం నాదే పొరపాటు ఆవిడ తీరే అంత ఆవిడ మాటలకు ఆవిడ ప్రవర్తనకు నేనేమీ బాధపడటం లేదు నేను బాధపడుతున్నానేమో అని మీరు బాధపడుతున్నారు తేలిక పడిన మనసుతో నవ్వుతూ అంది సౌందర్య థ్యాంక్స్ అండి ఆ మాట ప్రతిసారి నుంచి వినలేక నాకు విసుగ్గా ఉంది నవ్వుతూ అందామే ముద్దుల మూటలు కడుతున్న మూడు సంవత్సరాల పాప వాళ్ళ కూర్చుని దగ్గరికి వచ్చింది మా బేబీ అంటూ బేబీ వైపు తిరిగి ఆంటీకి నమస్తే చెప్పమ్మా అన్నాడు మోహన్ నమస్తే ఆంటీ ముద్దుగా అంది బేబీ బేబీ ఇలా రామ్మా అని పిలిచి బేబీ దగ్గరికి రాగానే బేబీని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఆమె తల్లి ఉన్న తల్లి ప్రేమకు తల్లి మమతకు నోచుకోకుండా ఆయా చేతుల్లో పెరుగుతున్న బేబీకి ఆమె ఒడిలో హాయిగా తల్లి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంది ఆమె మడి చుట్టూ తన చేతుల్ని పనివేసి ఆమె గుండెలకి హత్తుకుపోయింది బేబీ ఆమెలోని తల్లి మనసు పొంగింది అప్రయత్నంగా బేబీని మరింత గుండెలకు అదుముకుంది సౌందర్య ఆ దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు మోహన్ బేబీ కాన్వెంట్ కబుర్లు తన ఫ్రెండ్స్ గురించి ఆపకుండా మాట్లాడుతోంది సౌందర్య ఓపికగా వింటూ కూర్చుంది ఆంటీ నువ్వెప్పుడు మా ఇంట్లోనే ఉంటావా అమాయకంగా అడిగింది బేబీ ఎందుకు బేబీ అలా అడుగుతున్నావు నువ్వు చాలా మంచిదానివి నన్ను ఎత్తుకున్నావు ముద్దు పెట్టుకున్నావు అందుకే నువ్వంటే ఇష్టం ఆంటీ ఇక్కడే ఉండు అలాగేనమ్మా ఆంటీ మా మమ్మీ అస్సలు మంచిది కాదు ఎప్పుడు నన్ను ఎత్తుకోదు ముద్దు పెట్టుకోదు ఆయా కూడా మంచిది కాదు కసురుకుంటుంది నువ్వు ఒక్కదానివే మంచిదానివి నాకు చాలా బొమ్మలు ఉన్నాయి నా దగ్గర పోలడు చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ తింటూ బొమ్మలాట ఆడుకుందామా బేబీ మాటలకు నవ్వు ఆపుకోలేకపోయింది సౌందర్య ఎందుకు ఆంటీ నవ్వుతావు నువ్వు నాకంటే చాలా చిన్నదానివి నువ్వు నా అంత ఎదిగిన తర్వాత మన ఇద్దరం ఆడుకుందాం అంతవరకు నువ్వు బొమ్మలతోనే ఆడుకోవాలి లేకపోతే నీ ఫ్రెండ్స్తో ఆడుకోవాలి మరి మా డాడీ నీ అంత పెద్ద ఆడాక రోజు నాతో బొమ్మలాట పంతి ఆట అన్నీ ఆడతారు అమాయకంగా అడిగింది బేబీ బేబీ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి అంతకే మాట మారుస్తూ బేబీ మీ డాడీ మంచివాళ్ళేనా ఓ డాడీ చాలా మంచివాళ్ళు నీలాగే నన్ను ఎత్తుకుంటారు రోజు నాతో ఆడుకుంటారు అందుకే నాకు డాడీ అంటే చాలా ఇష్టం రాత్రి అయితే నేను నిద్రపోయే వరకు కథలు ఆంటీ డాడీ ఎన్ని కథలు చెప్తారో తెలుసా రాజుగారి కథలు ఏనుగుల కథలు అన్నీ చెప్తారు అలాగా బేబీ నువ్వు వెళ్ళు స్నానం చేసి టిఫిన్ తీదిరా అమ్మా అన్నాడు మోహన్ నేను ఆంటీ దగ్గర నుంచి వెళ్ళను గారంగా అంది బేబీ బేబీ కాన్వెంట్ నుంచి రాగానే స్నానం చేసి కాన్వెంట్ డ్రెస్ మార్చుకోవాలని చెప్పలేదు వెళ్ళి స్నానం చేసి రామ్మ బేబీని బుజ్జగిస్తూ అన్నాడు మోహన్ ఆంటీ నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అంటూ అయిష్టంగానే సౌందర్య ఒడిలో నుంచి లేచి వెళ్ళింది బేబీ బేబీకి తల్లి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అయింది తల్లి ఉండి కూడా తల్లి ప్రేమకు నోచుకోకుండా తల్లి మమత కోసం తప్పించిపోతోంది తల్లి ఒడిలో పొందలేని ఆప్యాయతను అనురాగాన్ని మీ ఒడిలో పొందాలని ఆరాటపడుతోంది జంతువులు కూడా ఎంతో ప్రేమతో తన బిడ్డలను నాకుతూ బిడ్డల పట్ల వాటికున్న ప్రేమను వ్యక్తం చేస్తాయి కానీ జ్యోతి జంతువుల కంటే కూడా హీనం జ్యోతి లాంటి కషాయి ఆడవాళ్ళు కూడా ఉంటారని జ్యోతిని చూసేంతవరకు నాకు తెలియదు బేబీ రోజుల పాప దగ్గర నుంచి ఆయా ఒడిలో పెరిగింది ఉదయం బేబీని నిద్ర లేపటం మొదలుకొని స్నానం చేయించి టిఫిన్ తినిపించి కాన్వెంట్కి తీసుకెళ్లటం వరకు బేబీ పనులన్నీ ఆయానే చేస్తుంది ఉదయం బేబీ నిద్రలేచి తన పనులు పూర్తి చేసుకుని కాన్వెంట్కి వెళ్ళేంత వరకు జ్యోతి నిద్ర లేవదు సాయంత్రం బేబీ కాన్వెంట్ నుంచి వచ్చేసరికి జ్యోతి ఇంట్లో ఉండదు బేబీ నిద్రపోయిన తర్వాత మీటింగులు ముగించుకుని జ్యోతి ఇంటికి వస్తుంది ఎప్పుడైనా ఆదివారాలు బేబీ నా హక్కుని చేర్చుకోదు ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంది ఎత్తుకుంటే గంటల తరపడి చేసుకుని మేకప్ చెరిగిపోతుందని ఆమె భయం అటువంటి తల్లి పెంపకంలో పెరగకుండా బేబీ ఆయా చేతుల్లో పెరగటం మంచిది పెళ్ళయి బేబీకి తల్లి అయినా జ్యోతి పదహారు సంవత్సరాల పడుచులా ఉండాలని తాపత్రయపడుతుంది ఇరవై నాలుగు గంటలు మేకప్ చెదరకుండా జాగ్రత్త పడుతుంది జ్యోతి పుట్టి పెరిగింది పల్లెటూరులో చదివింది హై స్కూల్ చదువు కానీ అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా తను పుట్టి పెరిగింది ఫారిన్లో అన్నట్టుగా మన పద్ధతులు ఆచారాలు తనకు అర్థం కానట్టుగా మాట్లాడుతుంది ఎప్పుడూ ఇంట్లో ఉండదు ఒకరోజు మహిళా మెడల్కి వెళ్తే మరో రోజు వెళ్తుంది ఇంకో రోజు ఫ్రెండ్ ఇంటికి టైం టేబుల్ ప్రకారం ప్రోగ్రాములు నిర్ణయించుకుంటుంది మా ఇద్దరికి పెళ్ళి అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతోంది ఇన్ని రోజుల్లోనూ మేమిద్దరం కలిసి భోజనం చేయటం కానీ ఇద్దరం కలిసి సినిమా కానీ షికారు కానీ వెళ్ళటం జరగలేదంటే మీరు నమ్ముతారా జ్యోతిని చూడక ముందైతే బహుశా నమ్మేదాన్ని కానేమో కానీ ఇప్పుడు జ్యోతిని చూసిన తర్వాత మీ బాధ అర్థమవుతోంది నాకొక అనుమానం జ్యోతి ప్రవర్తనకు మీరు బాధపడుతున్నారనే విషయం కూడా జ్యోతికి తెలియదు అనుకుంటాను ఇటువంటి విషయాలు ఆమెకు అర్థమయ్యేలా చెప్పటానికి ఎప్పుడైనా ప్రవర్తి ప్రయత్నించారా అడిగింది సౌందర్య చెప్పి చెప్పి విసిగిపోయాను అర్థం చేసుకోకపోగా మీ ఉపన్యాసాలు వినే ఓపిక తీరిక లే రెండూ లేవు నాకు అంటూ లేచిపోతుంది జ్యోతికి అసలు తనకొక భర్త ఉన్నాడని ఆ భర్తకు భార్యతో కలిసి పంచుకునే అనుభూతులు కోరికలు ఉంటాయన్న ఆలోచన కూడా ఉండదు అమాయకులకు నచ్చ చెప్పగలం కానీ జ్యోతి లాంటి మూర్ఖురాలికి నచ్చ చెప్పడం చాలా కష్టం తనకు తెలియదు నేను చెప్పినా అర్థం చేసుకోదు గర్వం అహంకారం జ్యోతి అణు అణువులోనూ జీర్ణించుకుపోయి ఉన్నాయి నేను చిన్నగా మాట్లాడితే ఏ విషయమైనా సరే వీధిలోని వాళ్ళు వినేలా అరుస్తుంది జ్యోతితో వాదన పెంచుకునే కంటే నోరు మూసుకుని కూర్చోటం మంచిది ఇంటిది బేబీని పట్టించుకోకుండా క్లబ్బులకు మహిళా మండలికి తిరగటమే తన జీవిత లక్ష్యం అన్నట్లుగా ప్రవర్తిస్తుంది పెళ్లి కాకముందు నేనెన్నో తీయని కళ్ళు కన్నాను పగలంతా అలసిపోయి నేని వచ్చేసరికి నవ్వుతూ నా భార్య ఎదురు రావాలని ఆమె చిరునవ్వుతో నా శ్రమనంతా మరిచిపోవాలని ఆమె చూపించే ప్రేమ లాహిరిలో తేలిపోవాలని అనుకునేవాడిని నేను కర్ణకళలు ఒక్కటే నిజం కాలేదు జీవితంలో ఏదైనా డబ్బుతో కొనగలవేమో కానీ అనురాగాన్ని ప్రేమను కొనలేము అవి కనుక డబ్బుకు దొరికితే నా ఆస్తి అంతా దారపోసి అయినా వాటిని కొరుక్కునేవాడిని ఇంటికి రావాలంటే విసుగ్గా ఉంటుంది నాకు బయట అయితే నలుగురితో కలిసైనా ఉండొచ్చు ఇంటికి రాగానే ఒంటరితరం నన్ను ఎంత బాధపడుతుందో మాటలతో చెప్పలేను ఒంటరితరానికి మించిన శిక్ష మరొకటి లేదు జ్యోతి ప్రవర్తనకు బయట వాళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుకుంటున్నారేమో అన్న అనుమానంతో బయటికి వెళ్లాలంటేనే సిక్కుగా ఉంటుంది నాకు అనుకూలిత అనుకూలవత అయిన భార్యతో మగవాని జీవితం ఎంత స్వర్గతుల్యంగా ఉంటుందో అనుకూలవతి కాని భార్యతో మగవాని జీవితం అంత నరకంగా ఉంటుంది ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశం వస్తుంది నాకు నా కోసం బాధపడేవాళ్ళు నేను నీకున్నాను అని చెప్పగలిగేవాళ్ళు నాకెవరున్నారు బ్రతుకు మీద తీపితో నేను బ్రతకటం లేదు నా బేబీని అనాథను చెయ్యలేక బ్రతుకుతున్నాను భరించలేని ఆవేదనతో తలపట్టుకుంటూ అన్నాడు మోహన్ అతని కళ్ళ ముందు నుంచి రెండు కన్నీటి చుక్కలు రాలాయి అతని ఏమని ఓదార్చాలో ఎలా ఓదార్చాలో సౌందర్యకు అర్థం కాలేదు నేను మీకు చెప్పదగిన దాన్ని కాదనుకోండి అయినా చెప్తున్నాను మీరు చిన్న విషయాన్ని భూతత్వంలో నుంచి చూస్తూ బాధపడుతున్నారు భయపడటం సమస్యలకు దూరంగా పారిపోవాలనుకోవటం పిరికివాళ్ల లక్షణం కష్ట సుఖాలను సమంగా ధైర్యంగా ఎదుర్కోవటమే జీవితం ఈ విషయాలు మీకు తెలియనివారిని కాదు మీరే ప్రశాంతంగా ఆలోచించండి అన్నీ తెలిసిన దా వాడిని కాబట్టే ఏమీ చేతకాని అసమర్థుడిలా బాధపడుతున్నాను అదే నేను చదువు సంస్కారం లేని వాడినైతే నాలుగు దెబ్బలు కొట్టి అయినా నాకు అనుకూలంగా మార్చుకునేవాడిని చదువుకున్నవాడిని కాబట్టి సంస్కారం పేరుతో అన్నీ సహిస్తున్నాను బాధపడకండి అనునయంగా అంది ఆమె బాధ తప్ప నాకు జీవితంలో ఏం మిగిలింది అన్నీ తెలిసిన మీరే ఇలా బాధపడితే నేనేం చెప్పగలను సారీ నా గొడవతో మిమ్మల్ని విసిగించాలనుకుంటాను ఎందుకో ఈరోజు నా మనసులోని బాధనంతా మీతో చెప్పుకోవాలనిపించింది మనసులోని బాధను ఆత్మీయులతో పంచుకుంటే మనసు బరువు తీరినట్టుగా ఉంటుంది మీరు చెప్పింది నిజమే అనుకుంటాను ఇంతకాలం నా బాధను ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే కొమిలిపోయాను ఇప్పుడు మీతో చెప్పుకున్న తర్వాత నా మనసుకు ప్రశాంతంగా ఉంది ఆయన ఇంకా రాలేదు బాబు భోజనం చేసే టైం అవుతోంది ఇక నేను వెళ్తానండి అంది సౌందర్య పది నిమిషాలు చూడండి రాజేష్ కారు తీసుకొస్తాడు కదా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందేమో బాబు ఫోన్ చేయకుండా అని నిద్రపోతాడు కొద్దిసేపు చూసి రాజేష్ రాకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు మోహన్ ఏం అనలేక నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది సౌందర్య అత్తగంట గడిచినా రాజేష్ రాలేదు బాబు భోజనం చేయకుండా నిద్రపోతాడేమో అన్న భయంతో ఇక నేను వెళ్తానండి అంటూ లేచింది ఆమె నా కారులో డ్రాప్ ఉండండి అంటూ మోహన్ వెళ్ళి కారు బయటికి తీసి స్టార్ట్ చేసి ఆమె దగ్గరకు తీసుకొచ్చాడు పది నిమిషాల్లో కారు సౌందర్య వాళ్ళ బంగళా ముందు ఆగింది ఆమె కారు దిగి ఆయన వస్తారేమో మాట్లాడి వెళుతురుగాను రండి వెళ్ళి ఏం చేస్తారు జ్యోతి కూడా ఇంట్లో లేదు కదా అంది మోహన్ కూడా కారు దిగి ఆమెతో పాటు లోపలికొచ్చాడు ఇద్దరు వరండాలో కూర్చున్నారు టైం అయిందని గారి బాబుకు అన్నం తినిపించింది నిద్రపుచ్చింది ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతామనుకుంటున్నాను కాదు ఒక వరాన్ని కోరుకోవాలనుకుంటున్నాను వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ అడిగాడు మోహన్ మీరు తమాషాగా మాట్లాడతారు వరాన్ని ఇవ్వటానికి నేను దేవతను కాదండి మామూలు మనిషిని నవ్వుతూ అంది సౌందర్య నేను మిమ్మల్ని దేవతలాగా చూస్తున్నాను సమాధానం చెప్పండి నా కోరిక మందిస్తారు మీరు మీరేమడుగుతారో నాకు తెలియకుండా ఎలా చెప్పండి శూన్యంగా కనిపిస్తున్న నా భవిష్యత్తుకు మీ స్నేహం చిరు వెలుగులా కనిపిస్తోంది మీ మాటలు నాకు జీవితం మీద తీపిని కలిగిస్తున్నాయి మానవత్వానికి మంచితనానికి మారిపోయిరైన మీ సహచర్యంలో అప్పుడప్పుడు తాత్కాలికంగా నా బాధల్ని మర్చిపోవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఆత్మీయురాలుగా భావించి నా కష్టసుఖాలను మీతో చెప్పుకున్నాను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు కదూ అన్నాడు మోహన్ మిమ్మల్ని చూస్తే నాకు జాలి ఇస్తుంది మీరింతగా ప్రాధాయపడగాల నాకు వీలైనప్పుడల్లా వస్తాను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు మీరు కృతజ్ఞత అన్న పదాన్ని వదిలేస్తే తప్ప నేను మీతో మాట్లాడను అంది సౌందర్య ఆ పని మాత్రం చేయకండి నవ్వుతూ అన్నాడు మోహన్ రాజేష్ వచ్చేసరికి ఏ అర్ధరాత్రి దాటుతుందో నేను వెళ్తానండి అంటూ లేచాడు మోహన్ సౌందర్య రేపు మా ఫ్రెండ్స్ అందరినీ మన ఇంటికి పార్టీకి పిలుస్తున్నాను వంట గారికి చెప్పి కావాల్సి చేయించు ఇన్ని రోజుల నుంచి పార్టీల పేరుతో బయటకు వెళ్ళి తాగుతున్నారు ఈ రోజు నుంచి ఇంట్లో మొదలు పెట్టాలనుకుంటున్నారా ప్రతిసారి నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళటమే కానీ వాళ్ళని ఒక్కసారి కూడా పార్టీకి మన ఇంటికి పిలవలేదు అది సభ్యతగా ఉంటుందా చెప్పు అందుకే రేపు ఆదివారం మన ఇంట్లో పార్టీ ఇద్దామనుకుంటున్నాను మీరు ఇచ్చుకునే పార్టీ ఏ హోటల్లోనో ఏ బార్లోనో ఇచ్చుకోండి ఇంట్లో పార్టీ ఇవ్వటం ఇష్టం లేక బయట ఇచ్చారనుకుంటారు ఎలా అనుకున్నా నాకు బాధ లేదు ఇటువంటి వెధవ పనులు మాత్రం ఇంట్లో చేయటానికి వీల్లేదు పార్టీ పేరుతో పది మంది మగవాళ్ళని ఇంట్లో చేర్చడం నాకు ఇష్టం లేదు అత్తగారు పోయిన తర్వాత మీకు ఎదురు లేకుండా పోయింది కోపంగా అంది సౌందర్య మరీ అంత కోపంగా మాట్లాడకు నీ కోపం వస్తే నాకు మతి పోతుంది ఫీలింగ్స్ చూడలేకపోతున్నాను కాస్త మార్చు అప్పా పెళ్ళం మీద ఎంత ప్రేమ ఎంత గౌరవం చేసే పనులన్నీ చేస్తూనే అంతా నా ఇష్టప్రకారం చేస్తున్నట్టుగా మాట్లాడతారు మాటలతో ఎదుటి వాళ్ళని మోసం చేయటం మీకున్న అలవాటేగా ఎప్పుడూ ఎంతో ప్రేమగా మాట్లాడేదానివి ఈ మధ్య ఏంటి ఇలా మారిపోయావు పలకరిస్తేనే కష్టమంటున్నావు అన్నాడు రాజేష్ మిమ్మల్ని బట్టే నేను మారుతున్నాను నేనేం మారాను ఏదైనా నీ అష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నానా నేనంత కొంగు పట్టుకు తిరుగుతున్నా నా మీద నీ నీకు ఏ మాత్రం జారలేదు కోరిక నిండిన కళ్ళతో మత్తుగా వైపు చూస్తూ అన్నాడు రాజేష్ పెళ్లాన్ని మోసం చేయడంలో మీరు ఆరితేరిన వాళ్ళు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఎప్పుడు ఎంత లౌకికంగా మాట్లాడాలో మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అలా జారిగా చూస్తేనే కానీ ఆ చూపుకి నేను కరిగిపోయి మీరు ఆడమన్నట్లు ఆడను మీ సంగతి నాకు తెలియదు అనుకున్నారా ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది భార్య అయిన దారివి నా బలహీనతను అర్థం చేసుకుని అందుకు అనుకూలంగా ప్రవర్తించాలి కానీ ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని ఇలా సాధింపులు మొదలు పెడితే ఎలా ఎంత తీయగా మాట్లాడుతున్నారండి ఒకప్పుడు మాత్రం నేను చేదుగా మాట్లాడానా నేనెప్పుడు నీ అడుగులకు మడుగులెత్తుతున్నట్టే ఉన్ ఉన్నాను నువ్వే కటువుగా మాట్లాడుతున్నావు అందుకు కారణం మీరే నేనా కాదా నిన్ను కటువుగా మాట్లాడమని నేను చెప్తున్నానా చెప్పనక్కర్లేదండి మీ ప్రవర్తన మూలంగా అలా మాట్లాడాల్సి వస్తోంది ఒక్కసారి కథాన్ని గుర్తు తెచ్చుకోండి మీరు జర్మనీ వెళ్ళకముందు ముందు మనిద్దరం ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం అప్పుడు పగలు రాత్రి ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదు సాయంత్రం ఐదు గంటలు కాగానే ఇద్దరం కలిసి సినిమాకో షికార్కో వెళ్తూ హాయిగా గడిపేవాళ్ళం ప్రతి సాయంత్రం ప్రతి క్షణం నేనే లోకంగా మీరు నా కొంగు పట్టుకుని తిరుగుతుంటే నా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి అసూయ పడేవాళ్ళు అంత అన్యోన్యంగా ఉండే మనం ఇప్పుడు ఎలా ఉంటున్నామో మీరు ఆలోచించుకోండి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైంది ఆ అనురాగం అంతా ఎక్కడికి పోయింది ఉదయం ఎనిమిది గంటలకు బయటకు వెళితే మళ్ళీ ఏ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి రావటం పగలంతా ఒంటరిగా ప్రతి నిమిషం మీకోసం ఎదురు చూస్తూ నేనెంత బాధపడుతున్నానో ఒక్కసారైనా ఆలోచించారా పగలంతా బయట పనుల మీద తిరిగిన రాత్రి అయినా ఇంటి పట్టున ఉంటారనుకుంటే అదీ లేదు రోజూ పీకల దాకా తాగటం అందుకు పార్టీ అని అందమైన పేరు పెట్టుకోవటం ప్రతిరోజు తాగి తూలుతూ ఇంటికి రావటం భోజనం కూడా చేయకుండా మత్తులో నిద్రపోవటం మీరు వస్తారని నేను కూడా భోజనం చేయకుండా ఎదురు చూడటం మిమ్మల్ని చూసి భోజనం చేయాలని పిచ్చగా మానేయటం వండిన వంటకాలని పనివాళ్ళు తినటం మిగిలింది పారేయటం అసలు ఇంట్లో వంట చేయటమే మానేస్తే సరిపోతుంది భోజనం చేయనప్పుడు ఇంట్లో వంట మనుషులు పని మనుషులు మాత్రం ఎందుకు నేనే చేశారని నన్ను ఎలా బాధ పెడుతున్నారు విదేశాలకు వెళ్ళి మీరు ఇలా మారిపోతారనుకుంటే నా ప్రాణం పోయినా మిమ్మల్ని విదేశాలకు వెళ్ళనిచ్చేదాని కాదు కోపంగా అంది సౌందర్య రాజేష్ వైపు అర్థం కానట్టు చూస్తూ నిలబడ్డాడు ఉన్న ఊరిలోనే పుట్టిల్లు ఉన్నా ఒక్క రాత్రి కూడా మీకు దూరంగా ఉండలేక పుట్టింటికి వెళ్ళటం కూడా మానుకున్నాను మీరే నా ఊపిరిగా బ్రతుకుతున్నాను అందుకే నన్ను ఇలా వేధిస్తున్నారు ఎంతసేపు మీకు స్నేహితులు పార్టీలు తప్ప మరో ఆలోచన లేదు ఈ లంకత్త మేడకు నమ్మకంగా కాపలా కాసే కుక్కలా బతుకుతున్నాను నేను నాకు కుక్క టైగర్కు తేడా ఏముంది అది రోజంతా ఈ మేడకు కాపలా కాస్తుంది నేను కాస్తున్నాను రోజంతా మీకోసం ఎదురుచూస్తూ కూర్చోటం మీరు తోలుకుంటూ రావటం బూట్లు కూడా విప్పుకోకుండా మంచం మీద వాలిపోవటం ప్రతి రాత్రి మీ మూలంగా నా మనసు ఎంత రప్పకోత అతకురవుతుందో మీకేం తెలుసు ఏడుస్తూ అంది సౌందర్య సారీ నేను కావాలని నిన్ను నిర్లక్ష్యం చేయటం లేదు సౌందర్య స్నేహితులు ఎక్కువ కావటంతో రోజు ఎవరో ఒకరి మూలంగా ఇంటికి రావటం ఆలస్యం అవుతుంది ఇంటికి రావాలని ఎంత ప్రయత్నించినా వీలు కావటం లేదు ఇక నుంచి వీలైనంత త్వరగా ఇంటికి రావటానికి ప్రయత్నిస్తాను అంటూ ఆమె దగ్గరగా వచ్చి ఆమెను గుండెలకి హత్తుకుని తన చేత్తో ఆమె కన్నీటిని తుడిచాడు రాజేష్ ఆ అనునయానికి ఆమె కోపం కొవ్వొత్తిలా కరిగిపోయింది ఏమండి రోజురోజుకి మీరు నాకు దూరం అవుతున్నారేమో అన్న బాధ నన్ను దహించి వేస్తోందండి భర్తకు భర్త దగ్గరగా హత్తుకుపోతూ అంది ఆమె పిచ్చిదానా నేను నీకు దూరం అవుతానా ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది నీకు దూరమయ్యి అసలు బ్రతకగలనా నీకన్నీ ఇలాంటి అనుమానాలే వస్తాయి సరదాగా ఫ్రెండ్స్తో పార్టీలో పాల్గొంటున్నానే కానీ నా ఊహలెప్పుడు నిన్ను దాటిపోవు నేను నీవాడిని ఈ జీవితంలో నా మనసులో నీకు తప్ప ఇంకెవరికీ చోటు ఉండదు ఇలాంటి పిచ్చి అనుమానాలతో మనసు పాడు చేసుకోకు నేను కోరుకునేది మీ నుంచి ఆస్తి అంతస్తులు కాదు నేను ఆలోచించేది మీరు ఎంత సంపాదిస్తున్నారు అని కాదు నాకు కావలసింది నేను కోరుకునేది మీ ప్రేమ అనురాగం అంతే ఆ రెండూ మీ నుంచి దూరమైన రోజున నేను బ్రతకలేనండి బాధపడకు నా మీద నీకు నమ్మకం లేదా నువ్వు చెప్పినట్టు ఫ్రెండ్స్ అందరినీ బార్లోనే పార్టీ ఇస్తాలే అనునయంగా ఆమె తలని మురుతూ అన్నాడు రాజేష్ మిమ్మల్ని బాధ పెట్టాలని మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని నా ఉద్దేశం కాదు మీరు మీ ఫ్రెండ్స్ కలిసి కూర్చొని తాగుతూ ఉంటారు మీరు త్రాగటం బాబు చూస్తాడు ఆ సన్నివేశం వాడి మనసులో హత్తుకుపోతుంది వాడు ఎదిగిన తర్వాత వాడు కూడా మీలాగే తయారవుతాడు నా భయం అది తల్లిదండ్రుల బట్టే ఉంటుంది పిల్లల ప్రవర్తన కూడా మీకు ఆ విషయం గుర్తు చే గుర్తున్నట్టుగా ఉండదు తేలిక పడ్డ మనసుతో అంది సౌందర్య పిలిచాను కాబట్టి ఈ ఒక్కసారికి వాళ్ళకి ఇంట్లో పార్టీ ఇస్తాను ఇంకెప్పుడు ఇంట్లో పార్టీ ఇవ్వను సరేనా రోజు ఇలా ఉంటే నేను ఎందుకు గొడవ పెడతానండి అంది ఆమె ప్రతిక్షణం నేను హత్తుకుని ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు కానీ బాధ్యతలు రోజంతా ఇలా ఉండనివ్వటం లేదు చిలిపిగా అన్నాడు రాజేష్ అతని గుడ్డల్లో గువ్వలా ఒదిగిపోయింది సౌందర్య ఆ రోజు ఆదివారం ఫ్రెండ్స్ను పార్టీకి పిలవటానికి నాలుగు గంటలకే బయటికి వెళ్ళాడు రాజేష్ పార్టీకి కావాల్సిన చిప్స్ జీడిపప్పు అన్నీ గారిని తయారు చేయించి బాబుని ఐదు గంటలకే స్నానం చేయించి అన్నం తిరిపించి నిద్రపుచ్చిందామె అందరికీ ఆరుపేట కుర్చీలు వేయించారు రాత్రి ఏడు గంటలకు ఆహ్వానితులందరూ వచ్చారు ఇంటి ముందు అందరూ ఫ్యామిలీలతోనే వచ్చారు ఇంచుమించు అందరూ రాజేష్ ఒక్కొక్కరిని సౌందర్యకు పరిచయం చేస్తుంటే ఆమె నవ్వుతూ అందరినీ ఆహ్వానిస్తూ కుర్చీలు చూపించింది పార్టీ మొదలైంది పార్టీకి మోహన్ జ్యోతి కూడా వచ్చారు అందరితో పాటు జ్యోతి కూడా బాటిల్లోని విసికిని గ్లాసులోకి వంచుకుని సోడా కలుపుకుని ఐస్ ముక్కలు వేసుకుని మోహన్ ఎదురుగానే కూర్చుని మోహన్తో పాటు త్రాగుతోంది రాజేష్ మరో ఫ్రెండ్ టేబుల్ దగ్గర కూర్చుని తాగుతున్నాడు జ్యోతి ప్రక్కడున్న సీటు మాత్రమే ఖాళీగా ఉంది సౌందర్య వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంది జ్యోతి తన ముందున్న బాటిల్ను సౌందర్య ముందుకు జరిపింది మోహన్ జ్యోతి సౌందర్యను మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాడు మీరు తీసుకోండి నాకు అలవాట్లేదు నవ్వుతూ అంది సౌందర్య వాట్ ఫారెన్ రిటర్న్ భార్యవు డ్రింక్ చేయడం అలవాట్లేదంటే ఎవరైనా నవ్వుతారు భర్తకు కంపెనీగా భార్య డ్రింక్ చేయటం ఈనాటి ఆచారం నవ్వుతూనే అంది జ్యోతి మీ ఇంట్లో పార్టీ ఇస్తూ మీరు తీసుకోకపోతే ఎలా అంది జ్యోతి మరో నలుగురు ఆడవాళ్ళు వచ్చారు ఆమె దగ్గరికి అందరూ సౌందర్య డ్రింక్ చేయాలని పట్టుబట్టారు ఆమె ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆమె ఏదో తప్పు చేస్తున్నట్లుగా నలుగురు నవ్వటం ఆమెకెంతో బాధ అనిపించింది అంతలో రాజేష్ వచ్చి అందరూ బలవంతం చేస్తుంటే కాదనటం మర్యాద కాదు ఎక్కువగా నీళ్లు కలుపుకుని కొద్దిగా తీసుకో అంటూ తనే గ్లాసులో కొద్దిగా విస్కీ వంచి ఎక్కువ నీళ్లు కలిపి ఆమెకు అందించాడు బలవంతంగా కళ్ళు మూసుకుని మంచినీళ్ళు తాగుతున్నట్టుగా గ్లాస్లోని విస్కీ అంతా ఒకేసారి తాగేసి ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెట్టింది రాజేష్ పెచ్చుకోలుగా చూశాడు ఆమె వైపు మొదటిసారిగా తాగటం వల్ల గొంతంతా మంటగా అనిపించింది సౌందర్యకు జ్యోతి నాలుగోసారి తన గ్లాస్ నింపుకుంటూ రెండోసారి సౌందర్య గ్లాస్ నింపింది ఆ గ్లాస్ కూడా ఖాళీ చేసిందామే మోహన్ చూపుల్లోని భావాన్ని అతని చూపుల్లో ప్రతిఫలిస్తున్న అసహ్యాన్ని గమనించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనుకుందామే కానీ సాధ్యం కాలేదు కళ్ళు తిరుగుతున్నట్లుగా శరీరం తేలిపోతున్నట్లుగా అనిపించసాగింది కదల్లేక అలాగే కూర్చుంది రాత్రి తొమ్మిది గంటలకి మోహన్ ఫ్యామిలీతో సహా అందరూ వెళ్ళిపోయారు రాజేష్ సౌందర్యాడు చంటిపాపను ఎత్తుకున్నట్లుగా చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు ఫోన్ చేస్తావా ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు రాజేష్ కళ్ళు మూసుకుపోతున్నాయి ఏదో లోకల్లో ఉన్నట్టుగా ఉంది మాటలు కూడ తీసుకుంటూ ముత్తగా అందామే అలాగే ఉంటుంది నాకు నేనే అర్థం కావటం లేదు కొత్త కదా మొదట్లో అలాగే ఉంటుంది ఒకేసారి మంచినట్టు తాగినట్టు తాకూడదు కొద్ది కొద్దిగా తాగాలి అప్పుడే దానిలోని నిషా బాగుంటుంది ఈరోజు నేను త్రాగాను ఏమండి మీకోసం రోజు తాగుతాను మీ కంపెనీగా మీ ఎదురుగా కూర్చుని త్రాగుతాను మీకోసం ఏం చేయమన్నా చేస్తాను మత్తులో మూసుకుపోతున్న కళ్ళతో ముత్తుగా అంటూనే గతరులోకి ఆమె పసిపాపల అమాయకంగా తన చేతుల్లో వాలిపోయిన సౌందర్యని చూస్తుంటే అంతులేని కలిగింది రాజేష్కి నన్నే దేవుడిగా నమ్ముకుని నాకోసం ఏం చేయటానికన్నా సిద్ధంగా ఉన్న ఈ అమాయకురాల్ని ఎంత బాధ పెడుతున్నాను అని మనసులో బాధపడ్డాడు రాజేష్ ఇక మీదట సాధ్యమైనంత వరకు సౌందర్యని బాధ పెట్టకూడదని అనుకున్నాడు ఉదయం సౌందర్య లేచేసరికి టైం పది గంటలైంది అప్పటికే రాజేష్ తన పనులన్నీ ముగించుకొని వంటమామగారితో బాబుని కాన్వెంట్కి రెడీ చేయించి టిఫిన్ తిని బాబుని కాన్వెంట్ దగ్గర డ్రాప్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళాడు బెడ్రూమ్లోంచి వచ్చి బయటకు వచ్చిన సౌందర్య తన ప్రవర్తనకు తనే సిగ్గుపడుతూ వంటమామగారి ముఖంలోకి కూడా చూడలేకపోయింది ఏంటమ్మా ఇప్పటివరకు నిద్రపోయావు ఒంట్లో బాగాలేదా ఆప్యాయంగా అడిగింది వంటమామ బానే ఉంది మా తలనొప్పి మూలంగా చాలా రాత్రి వరకు నిద్ర పట్టలేదు తెల్లవారిపోతుండగా నిద్రపట్టింది మెలకు రాలేదు ఇడ్లీలు చల్లారిపోతున్నాయని నేనే వచ్చి నిద్ర నిద్రలేప్తాము అనుకుంటున్నాను త్వరగా ముఖం కడుక్కుని అమ్మా టిఫిన్ చల్లారిపోతోంది నేను ఈలోగా కాఫీ కలుపుతాను టిఫిన్ వద్దు అమ్మ కాఫీ ఇవ్వు చాలు నీకు ఇష్టమని ఇడ్లీ సాంబార్ చేశానమ్మా రెండన్నా తినమ్మా ప్రతిమలాడింది వంట మామ్మ తను టిఫిన్ తినకపోతే వంట మామ కూడా టిఫిన్ తినదని ఇష్టం లేకపోయినా టిఫిన్ తిన్నది సౌందర్య రాత్రి అంతా నిద్రపోవటం వల్లనే మోయే కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లో ఉన్నాయి అమ్మ ఇంకా నిద్ర లేవలేదా నువ్వెళ్ళి అమ్మని నిద్రలేపు అమ్మ తినిపిస్తేనే టిఫిన్ తింటానని మారం చేశాడు అబ్బాయి బుచ్చగించి బాబుకు టిఫిన్ తినిపించి తీసుకెళ్లారు నేను లేపారంటే అబ్బాయి లేపోతున్నారు అలాగా అంది సౌందర్య